మొదటిసారి బాబా వారి పరిచయం ఎలా కలిగిందండి మీకు? బెంగళూరు వెళ్ళినప్పుడల్లా నేను ఇక్కడికి వెళ్తే అక్కడ రైల్వే లైన్స్ ఉండేవి, వారిని చూడడానికి మనం ఆ మోహన్ ప్యాలెస్కి వెళ్ళడానికి వైట్ ఫీల్డ్ అడ్డుండేది. ఈ రైళ్ళు ఎప్పుడు పాస్ అవుతూ ఉండేవి, టైం అయిపోయేది, షూటింగ్ ముగించుకొని నేను వెళ్ళేటప్పటికీ రైలు వెళ్ళి తలుపులు మూసి ఇది గేట్ మూసేవారు. లోపలికి వెళ్ళేప్పుడు స్వామి అప్పుడే లోపలికి వెళ్ళిపోయి 20 ఏళ్ళు నేను అలా వెయిట్ చేశానండి నా స్వామి కోసం. ఇలా పట్టుకుని కాళ్ళు దగ్గర పెట్టారు. నాకు నేను ఏడుస్తున్నాను అప్పటికే నాకు ఆనందంలో ఏడుపు వచ్చేస్తుంది. 2 కాళ్ళు గట్టిగా నా చేతులు పెట్టి నొక్కేసి ఎన్నాళ్ళకి ఇచ్చావయ్యా నువ్వు నాకు ఈ అదృష్టం అన్నాను. వివాహానంతరం హీరోయిన్ కావడానికి మధ్యకాలంలో మీరు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు అంటారు. సత్యనారాయణపురంలో కాపురం అన్నది విజయవాడలో ఏమీ తెలిసేది కదా నాకు అప్పుడు. 15 ఏళ్ళకి ఏం తెలుస్తుందండి, చదువు మానేశాను, రేడియో మానేశాను. ఈ సంసారం జీవితంలోకి వెళ్ళిన తర్వాత చాలా కష్టాలే. అంటే ఆ రోజుల్లో ఎంత సిగ్గుపడేవాళ్ళం అంటే మీ జీతం ఎంత అండి అని అడగడం కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా సరిగా లేదు అనేది గ్రహించుకున్నా. మీరు చేయాల్సింది చివరి క్షణాల్లో ఇలా సినీ పరమైన రాజకీయాలకు లోనయ్యేలా ఎప్పుడైనా జరిగిందా? పార్వతి క్యారెక్టర్కి ఆ ఇన్నోసెన్స్, ఆ ఏజ్, ఆ నాజూక్తనం కరెక్ట్గా ఉంటుంది అని బుక్ చేసుకున్నారండి. కారణం చెప్పకుండా రేపొద్దున షూటింగ్ అనగా నన్ను తీసేశారు. తీసేసి సర్వీసెస్ ఆర్ టర్మినేటెడ్, యు ఆర్ నాట్ ఇన్ దిస్ మూవీ అని లెటర్ పంపించేశారు ఇంటికి. కారణం చెప్పున్నా ఎందుకు తీస్తారో పలానా కారణం అని మా బాధ తగ్గుండేదేమో. 10 రోజుల పాటు బాధపడ్డారు. మీరు చేసిన కృషికి, మీరు ఇచ్చిన ఎఫర్ట్కి తగిన గుర్తింపు మీకు ఇండస్ట్రీ ఇచ్చింది అనుకుంటున్నారా? లేదు, తెలుగు ఇండస్ట్రీ ఇవ్వలేదు. చిన్న చూపు చూసింది. ఎందుకు కొన్ని రోహిణి హతంగిణిని తీసుకురావాలా, పాకిస్తాన్ నుంచి ఆర్టిస్టులను తీసుకురావాలా? మనం ఇక్కడ మన నేటివిటీ లేదా, వాస్తవికత లేదా, తెలుగుతనం లేదా మనకి? నేను చేయగలిగిన రోల్కి మీరు బాంబే నుంచి ఆర్టిస్టుని తీసుకొచ్చి వేస్తున్నాను. నమస్కారం, కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి స్వాగతం. చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు అది బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి బ్రహ్మ, వాక్యమన్నను బ్రహ్మ, వార్ధక్యమది బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, జీవి బ్రహ్మ. ప్రకృతిలో ప్రతి ఒక్కటి పరబ్రహ్మ స్వరూపమే అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చెప్పారు. బాబా వారి అత్యంత దయ పొందిన, అత్యంత అభిమానం పొందిన వ్యక్తిని ఈరోజు మనం చూస్తున్నాం. వారిని సాక్షాత్ బాబా స్వరూపంగానే నేనైతే భావిస్తున్నాను. సో వారిని కలుసుకునే అవకాశం నాతో పాటు మీకు కలిగింది. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి నమస్కారం. యమునా కిషోర్ గారు, నా ఇష్టదైవం సత్యసాయి స్వయంగా రాసిన ఒక పద్యంతో మీరు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సాయిరామ్, సాయిరామ్. బాబా వారి ప్రాశస్త్యాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్న వాళ్ళలో నేను ఒకడిని. అవునా? వారి నిర్యాణం తర్వాత, వారు శివైక్యం చెందినాక వారి భక్తులుగా మారిన వాళ్లలో నేను ఒకడిని. నిజంగా అండి, నిజంగా. అది వారిని ఎప్పుడైనా దర్శించుకున్నారా? పార్థివ దేహాన్ని మాత్రమే దర్శించుకునే అవకాశం వచ్చింది. ఈ నిర్యాణం లేదు, అలా నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. కరెక్ట్. అలా వారి అత్యంత దయ పొందిన మీలో నాకు బాబావారే కనపడుతున్నారు. అదృష్టం చేసుకున్నానండి నేను మాత్రం. నేను మొదట అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, ప్రేక్షకుల తరపు నుంచి తర్వాత ముందు నాకు మెదడులో తొలుస్తున్న ప్రశ్న అదేంటంటే, మనం ఫస్ట్ టైం ఒక యాడ్ షూట్ చేసినప్పుడు సరోజ్ ఖాన్ గారని చాలా పెద్ద కొరియోగ్రాఫర్ ఆ రోజు మన సెట్కి వచ్చారు. ముంబై నుంచి వచ్చారు. ఆ రోజు మీతో పాటు ప్రియామణి, ఇంకా ఎవరో ఇద్దరు హీరోయిన్లు అందరూ ఉన్నారు. ఒక చిన్న పాట లాంటిది ఏదో మనం షూట్ చేస్తున్నాం.
సరోజ్ ఖాన్ గారు మిమ్మల్ని మీకు నమస్కరిద్దామని ఆవిడ చాలా హడావుడిగా మీరున్న ప్రదేశాన్ని వెతుక్కుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంటే మీరు ఆవిడకి ఎదురెళ్ళి నాట్య ముద్రలో ఆవిడ పాదాభివందనం చేశారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి, ఎందుకండి ఇంత నేర్చుకుని ఇంత లెజెండ్ అని అందరూ అనుకుంటున్న మీలో ఇంత వినమ్రత, అది కేవలం మీలో మాత్రమే చూడగలిగాను. కిషోర్ గారు, నేను లెజెండ్ అని మీరందరూ అనుకోవచ్చు, నా ప్రేక్షకులు అనుకోవచ్చు, నా అభిమానులు అనుకోవచ్చు, నేను కూడా ఎప్పుడు ఇంతవరకు ఒక్క క్షణం కూడా నేను ఒక లెజెండ్ అనుకోలేదు. ఎప్పుడు ఐ ఆల్వేస్ ప్లేస్ మైసెల్ఫ్ డౌన్, మనకంటే సాధించిన వాళ్ళు, మనకంటే లెజెండ్స్, మనకంటే చాలా అచీవ్మెంట్స్ చేసిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, వాళ్ళ ముందు నేను ఎంత అనుకునేదాన్ని తప్ప ఇప్పటికీ అదే భావంతో నేను ఇంకా ఇలా కంటిన్యూ అవుతున్నాను తప్ప నేనేదో పెద్ద గ్రేట్ అని మాత్రం అనుకుని ఒక్కరోజు కూడా నిద్రపోలేదండి. అలాంటి థాట్ నాకు ఎప్పుడూ రాలేదు. ఇంకా చూడవలసింది, నేర్చుకోవాల్సింది, సాధించవలసింది చాలా ఉందనే భావన ఇప్పటికీ నాకు. అందుకని ఆవిడలో ఉన్న గొప్పతనాన్ని నేను రికగ్నైజ్ చేసి ఎంతమంది ఫేమస్ హీరోయిన్స్ అందరినీ వాళ్ళని మంచి డాన్సర్స్ చేసి చాలా స్ట్రిక్ట్ లేడీ ఆవిడ, కాంప్రమైజ్ అయ్యదు దీని మీద. నేను చూసినంత వరకు నేను వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా కొన్ని చూశాను. ఆవిడ వెళ్ళిపోతూ నాకు చెప్తూ ఆవిడ ఎమోషనల్ అయ్యారు, ఎంత గొప్ప మనిషి అండి ఆవిడ, ఆవిడ నేను చూడటమే నాబోటి వాళ్ళ ఆవిడ అన్నమాటలు, ఆవిడతో పనిచేయటమే గొప్పగా చెప్పుకోవాల్సిందే, ఆవిడ నాకు నమస్కరించడం తప్పండి. ఎప్పుడు కూడా ఒక టాలెంట్ని గుర్తించి దాన్ని గౌరవించిన రోజే మనకి ఆత్మతృప్తి. మీ తరం గొప్పతనం, అది మీ తరం గొప్పతనం. ఇంకొకటి అరుదైన సంఘటన అదే రోజు జరిగింది. ఇన్ని షూట్స్ చేశాను నేను, ఒక 400 యాడ్స్ వరకు షూట్ చేశాను. ఏ షూట్లోనూ కూడా షూట్ అంతా అయిపోయాక ఒక హీరోనో ఒక హీరోయినో ఓ డైరెక్టరో సెట్లో అందరికీ డబ్బులు పంచడం అనేది నేను ఎప్పుడు చూడలే. మీరు షూట్ అయిపోయాక కెమెరామెన్ అరో చోటా కినాయుడు గారు అతను పిలిచి చోటా ఇట్రా అని పిలిచారు. ఆయన చాలా వినయంగా మీ దగ్గరకు వస్తే అతని చేతికి కొంత డబ్బులు ఇచ్చి ఇది మన లైట్ మెన్ అందరికీ పంచు అని చెప్పి వెళ్ళారు. నిజంగా మేమంతా సిగ్గుతో తలదించుకున్నాం. ఎందుకండి మేము ఎవ్వరూ కనీసం ఊహకు కూడా అందరి పని అందిన రెమ్యూనరేషన్లోనే కొంత అక్కడికక్కడే పనిచేయాలి అనుకోవడం అది ఎలా అంటే నేను ఎక్కువ పొగుడుతున్నాను అనుకోండి, నిజంగా నా మనసులో ఉన్న భావాలి అక్కడికక్కడే పంచి పంచి ఇవ్వాలి అని థాట్ ఎందుకు వచ్చిందంటారా, అది అది సమహం, అది డబ్బు లేదని కాదు, వాళ్ళకి తక్కువైందని కాదు, మనం వాళ్ళతో కలిసి పనిచేసాం, వాళ్ళని సంతోషపెట్టాలి, ప్రేమతో వి లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పడానికి మనకి అది మెటీరియలిస్టిక్గా కనిపించవచ్చు, కానీ ఆ పూట వాళ్ళు వాళ్ళు సంతోషం చేసుకుంటారు అన్న థాట్. ఇంకొకటి చెప్పాలండి, మా ఇంట్లో ఒక 300-400 సినిమాల దాకా షూటింగ్స్ జరిగాయి. అందా ఖానూన్, దోస్తీ దుష్మణి, ప్రేమ్ గీత్, మద్రాసు ఇలాంటి హిందీ పిక్చర్లు మా ఇంట్లో 10,000 ఇల్లు ఉండేది నాకు. అప్పుడు ఒక 360 అన్ని భాషల్లోనూ పిక్చర్లు షూటింగ్ జరిగేది. వాళ్ళందరూ కాసుకుని ఉండేవారు అన్నమాట, లైట్ బాయ్స్ అంతా, అంతే స్టాఫ్కి క్రూకి అందరికీ డబ్బులు ఇచ్చి పంపిస్తే ఆ అమ్మింటికి వెళితే మనకు ఆ రోజు సంతోషమే అని అనుకునేంత సంతోషపడేవారు వాళ్ళు. ఆ చిన్న సంతోషం ఎప్పుడు కూడా ఒకరికి ఇవ్వడంలో ఉన్న ఆనందం మనం తీసుకోవడంలో ఉండదు సార్, నేను అది మాత్రం చెప్తాను. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ప్లెజర్ అండ్ గివింగ్ దెన్ టేకింగ్. ఒకలాంటి హ్యాపీనెస్తో ఇంటికి వెళ్తాం. ఇంకొకళ్ళకి భోజనం పెడితే తప్ప నేను మా ఇంట్లో ఇప్పటికీ తిన్నాం. మా స్టాఫ్ కొట్టించి వాళ్ళ కంచాలు తీసుకొని వాళ్ళ పళ్ళాలు తీసుకొని వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఉన్నది టేబుల్కి తెచ్చుకొని తినే అలవాటు నా 15వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అలాగే జరుగుతుందండి. కమెంట్స్ వచ్చాయి, క్రిటిసిజం వచ్చేది, ఏమిటన్నీ కెలికేసి ముందు వాళ్ళకి పెట్టేసి అంటే లేదు, వాళ్ళ ఆకలి మన ఆకలి ఒకటే, వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళకి పెట్టి మనం తినాలి అనేదే థాటు. ఇవన్నీ నాకు మళ్ళా ఎక్కడ రీఎఫర్మ్ అయ్యి రీకన్ఫర్మ్ అయ్యాయంటే నా భగవాన్ సత్యసాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత, నేను తెలుసో తెలియకో చేసిన ఈ మంచి చిన్న చిన్న మంచి పనులన్నీ అవే చాలా ముఖ్యమైన పనులని వారు మళ్ళీ అది నిరూపించినప్పుడు ఐ వాస్ సింప్లీ థ్రిల్డ్ అండి. అంతేగాని ఎవరికో ఏదో లేదని మనం ఇవ్వడం కాదు, ఒక తృప్తిగా. కొంతమంది అఫెండ్ అవుతారు, నో నో టిప్పింగ్ ఈజ్ వెరీ బ్యాడ్, యూ షుడ్ డూ ఇట్, ఇట్స్ నాట్ టిప్పింగ్, ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్సింగ్ యువర్ లవ్ ఫర్ దెమ్. అంతేగాని
టిప్ చేయడం అనేది బ్యాడ్ హ్యాబిట్, అది అలా అలవాటు చేయకూడదు అని ఉంటారు. ఉన్నవాళ్ళకి చాలా ఉన్నవాళ్ళకి మనం ఏం చెప్తాం, వెళ్ళొస్తాను సార్ నమస్కారం ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అని చెప్పి వెళ్ళిపోతాం కదా. వీళ్ళని వాళ్ళు పని కష్టపడి రోజంతా చెమటూర్చి పనిచేసి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళని ఒక్క క్షణమైనా నేను ఈ చిన్న జెస్చర్తో సంతోషపెట్టాను అనుకోండి, డోంట్ యూ థింక్ దే విల్ ఫీల్ హ్యాపీ? అండ్ ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. దట్స్ ఇట్. తొలిసారి బాబా వారి పరిచయం ఎలా కలిగిందండి మీకు? మా తల్లిదండ్రులు చాలా భక్తులు, షిర్దీ బాబా భక్తులు వాళ్ళు. మా నాన్నగారు ఇంగ్లండ్లో చదువుకొని 3 ఏళ్ళు పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, హీ వాజ్ ఏ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పర్ట్ అండ్ కెమికల్ ఇంజనీర్, వెంకోజీరావు గారిని టేకుమళ్ళ వెంకోజీరావు గారు. ఆయన తిరిగి వచ్చాక 1931లో నేను పుట్టాను. అప్పటికి ఆచారాలు అనుష్ఠానాలు భయంకరంగా ఉండేవి. మా నాన్నగారు వాళ్ళు కూడా, ఒరే నువ్వు 7 సంవత్సరాలు దాటి ప్రయాణం చేసి వచ్చావు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి మా ఫాదర్ అంటే ఇష్టం. అప్పటికి ఆయనకి ఉంటాయి ఒక 30 ఏళ్ళు ఉంటాయి మా నాన్నగారికి. ఒరే నువ్వు వెళ్ళి చదువుకొని రా, నీకు ఆ టెక్నాలజీ అది అలవాటు అవ్వాలి, అన్ని ఏర్పాట్లు నేను చేస్తానని మా నాన్నగారిని ఆ ప్రయాణానికి సిద్ధం చేశారు. వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత నేను పుట్టాను 1931లో 12th December రాజమండ్రిలో. మా నాన్నమ్మగారు మామూలుగా ఈ పురోహితులు వాళ్ళు ఆ గుళ్ళో ఉండేవాళ్ళందరూ, మీరు ధర్మ పెట్టి నాలి కాల్చుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి సార్, మీరు 7 సంవత్సరాలు దాటి వెళ్ళారు మైలబడ్డట్టు ఉందంటే ఆయన ఒప్పుకోలేరు. నేను లండన్ వెళ్ళి ఉన్న 3 ఏళ్ళు నేను ఉపనిషత్తులను రామాయణం మహాభారతం ఫారినర్స్ అందరికీ ఏమిటని ఎక్స్ప్లెయిన్ చేసి లెక్చర్స్ ఇచ్చాను. 1931 సంగతి చెప్తున్నాను, 1931లో సంగతి ఇది. ఐఎమ్ సారీ, నా ఆత్మ శుభ్రంగా ఉంది, నా మనసు ప్రశాంతంగా ఉంది, నేను ఇలాంటి వాటికి నేను ఒప్పుకోను నన్ను ఆయన ఎదురు తిరిగి చేసుకోలేదు. చేసుకోకపోవడంతో మమ్మల్ని మొత్తంగా ఆల్మోస్ట్ గుళ్ళోకి కానీ మఠాల్లోకి కానీ మమ్మల్ని వెళ్ళేసినంత పని చేశారు. ఓకే. సో నేను అప్పుడు నాకు ఊహ తెలిసిన తర్వాత నేను రెబెల్ అయ్యాను. ఇంట్లోనే మా అమ్మగారు రాముడు కృష్ణుడు అన్నీ పెట్టి పూజ చేసుకుంటుండేవారు. అమ్మాయి దండం పెట్టు నేర్పిస్తారు కదా మనకు ఊహ వచ్చినప్పటి నుంచి, ఎంతో 4-5 ఏళ్ళు వచ్చేప్పటికీ మనం ఇలా అంటాం కదా దేవుణ్ణి, అందరి దేవుళ్ళకి పూలు పారిజాత పూలు పక్కన ఉంటేవన్నీ వేసి దండం పెట్టుకునేదాన్ని. అప్పటి నుంచి దేవుడు మన ఇంట్లోనే ఉన్నాడు, దేవుడు మన దగ్గరే ఉన్నాడు అన్న థాట్ వచ్చి ఈ గుళ్ళు గోపురాలు పూజా పురస్కారాలు బయటకు వెళ్ళడం అవన్నీ కట్ అయిపోయినాయి నాకు. అప్పటి నుంచి నేను రెబెల్ అయ్యాను. మా నాన్నగారు చేయని తప్పుకి దర్భ పెట్టి నాలికి కాల్చుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అయినా, అది కుదిరే పని కాదు. నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో త్రూ దట్ అని ఆయన అన్నందుకు నేను అప్పటికే నాకు కొంచెం తెలివి వచ్చేసింది 5-7 ఏళ్ళకి. నేను అలా తయారయ్యానండి మనిషిని. బాబా గారు పరిచయం అనండి అనేది, ఆయన ఎక్కువగా మద్రాసు వస్తుండేవారు. అంజనీదేవి గారింటికి లేదు, గోగినేని వెంకటేశ్వరరావు గారింటికి, మిగతా వాళ్ళ ఇంటికి వస్తుండేవారు. అక్కడికి నేను మా అమ్మగారు వెళ్తానంటే ఒకసారి వెళ్ళాము. తర్వాత నాకు ఆయన్ని చూసిన తర్వాత నేను ఎప్పుడు మా అమ్మని అడిగేదాన్ని, నిజంగా దేవుడు ఉన్నాడా, అందరికీ దండం పెట్టమంటున్నావు నువ్వు, మనకిప్పుడే దేవుడు కనిపిస్తాడా అని అడిగేదాన్ని చిన్నప్పుడు. నాకెందుకో ఆయన్ని చూసిన తర్వాత నేను దండం పెట్టిన దేవుడు ఈయనే అని అనిపించిందండి నాకు. నేను రోజు ఈయన రాముడు, ఈయన కృష్ణుడు, ఈయన వెంకటేశ్వర స్వామి అని చెప్తున్నారు, నాకు ఎందుకో ఈయనలో ఈయనే దేవుడిలాగా ఉన్నాడే అనిపించిందండి. అవి ఇంకా అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ సీయింగ్ హిమ్, ఆయన ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకోవడం. అలా అయ్యి 1964లో మా పెద్దమ్మాయికి పెళ్ళి, చాలా చిన్న వయసులోనే మంచి సంబంధం వచ్చిందని పెళ్ళి కుదిరింది మాకు. అది ఆయన అడగాలని కోరిక వచ్చిందండి నా మనసులో, స్వామిని అడుగుదాము అని చెప్పి అనుకుని, ఎవరినైతే అనుకున్నామో ఆయన డాక్టర్ ఉదయభాను అని చెప్పి గుంటూరు వాస్తవ్యులు, ఆ అబ్బాయిని ఆయన డాక్టరేట్ చేశాడు, ఎంఎస్సీ పిహెచ్డీ. ఈ స్పెషలైజ్డ్ ఇన్ డైస్ అనమాట. తర్వాత ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్కి వర్క్ చేశారు గుజరాత్లో. మంచి సంబంధం స్వామి, పెళ్లి చేస్తా అని అడిగాను. ఆ గోగినేని వారి ఇంట్లోనే కలుసుకున్నాం మేము. కలుసుకుంటే విష్ చేసి విభూతిచ్చి మంచి సంబంధం చెయ్యి అన్నారు.
ఇంకా అప్పటి నుంచి నా మనసులో అది నిలబడి పేరైన స్వామి. ఇంకా ఎక్కడ అవకాశం వచ్చినా ఆయన దర్శించుకునేదాన్ని వెళ్ళి, అంతేకాని దూరంగానే ఉండేదాన్ని, ఆయన ఎప్పుడు బాధ పెట్టేదాన్ని కాదు. ఈ పెళ్లి విషయంలో అప్పుడు అడిగాను. తర్వాత కన్నడ పిక్చర్లో ఎక్కువ వర్క్ చేశాను, చాలా పిక్చర్స్ చేశాను. నేను బెంగళూరు వెళ్ళినప్పుడల్లా నేను ఇక్కడికి వెళితే అక్కడ రైల్వే లైన్స్ ఉండేవి, వారి చూడడానికి మనం ఆ మోహన్ ప్యాలెస్కి వెళ్ళడానికి వైట్ ఫీల్డ్ అడ్డుండేది. ఈ రైళ్ళు ఎప్పుడు పాస్ అవుతూ ఉండేవి, టైం అయిపోయేది, షూటింగ్ ముగించుకొని నేను వెళ్ళేటప్పటికీ రైలు వెళ్ళి తలుపులు మూసి ఇది గేట్ మూసేవారు. లోపలికి వెళ్ళేప్పుడు స్వామి అప్పుడే లోపలికి వెళ్ళిపోయి 20 ఏళ్ళు నేను అలా వెయిట్ చేశానండి నా స్వామి కోసం. 20 ఏళ్ళు నేను వైట్ ఫీల్డ్ దర్శనం చేసుకోలేకపోయాను. ఇప్పుడే హారతి తీసుకొని స్వామి లోపలికి వెళ్ళిపోయారు అని చెప్పేవారు. సో మనకి ఏదో టైం వస్తే తప్ప కుదరదు అనుకున్నాను. తర్వాత 1995లో మా అన్నయ్య గారు కూతురు శచి అని చెప్పి అది ఆయనే ఆ అమ్మాయికి సేవాదండ ఉండేదట, ఆ అమ్మాయికి ఆయనే పెళ్లి చేశారు. ఏదో ఒక డిసప్పాయింట్మెంట్లో విరక్తితో అమ్మాయి అక్కడ చేరిన టైంలో స్వామి అమ్మాయిని లేవదీశారు పైకి. ఆయన భక్తుడు సాయి సురేంద్రనాథ్ అని చెప్పి ఆయన ఆయన పక్కనే ఉండి ఆయనకి సేవ చేసే వాజ్ ఏ బోటనీ లెక్చరర్ ఇప్పుడు. అతన్నిచ్చి పెళ్లి చేసి అమ్మాయిని బ్యూటిఫుల్గా వేరే భక్తిభావంలోకి దింపేశారు అమ్మాయిని. నేను ఏదో డిస్టర్బ్డ్గా ఉన్న స్టేట్లో 1992 షీ సెడ్ ఆంటీ మనం అక్కడికి వెళ్దాం జానక ఆంటీ, మీరు ఏదో కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు, ఏదో ఏదో డిస్టర్బెన్స్ ఉంది మీకు మనసులో, ఒకసారి బాబా దగ్గరికి వెళ్దామని తన కారులోనే ఎక్కించుకొని వైట్ ఫీల్డ్ తీసుకెళ్ళింది నాకు. వెళ్ళి ముందు వరుసలో కూర్చున్నాం ఇలాగా. 20 ఏళ్ళు వెయిట్ చేస్తాను, ఇవాళ కనిపిస్తారా ఈ స్వామి నాకు ఏమిటో అనుకొని కూర్చున్నానండి ఇలాగా బయట పద్మాసనం వేసుకొని కూర్చున్నాను ఫ్రంట్ రోలో. ఈ పాప తీసుకెళ్ళింది కదా మా అన్నయ్య గారు కూతురు. అలా నన్ను అక్కడి నుంచి చూశారండి, దిగొచ్చేసారండి, అలా నిలబడిపోయారండి నా ముందు, రెండు పాదాలు క్లియర్గా అంగి ఇంత పొడుగునుంది, వారు లోపల వేసుకునేదే పొడుగ్గానే ఉంది. ఇలా ఆయన అందంగా ఒక గ్రేస్ఫుల్గా ఒక ఫెమినైన్ గ్రేస్ ఉంది స్వామిలో అప్పుడప్పుడు. అలా నాజుగా ఏదో ప్రపంచం మీద గ్లోబ్ మీద నడిచేస్తున్నట్టే ఉంటుంది ఆయన నడుస్తుంటే. ఇలా పట్టుకుని కాళ్ళు దగ్గర పెట్టారు. నాకు నేను ఏడుస్తున్నప్పటికే నాకు ఆనందంలో ఏడుపు వచ్చేస్తుంది. రెండు కాళ్ళు గట్టిగా నా చేతులు పెట్టి నొక్కేసి ఎన్నాళ్ళకి ఇచ్చావయ్యా నువ్వు నాకు ఈ అదృష్టం అన్నాను. ఇప్పటికీ నాకు అది తెలుసుకుంటే ఏడుపు వస్తుందండి. అట్లా అప్పటి నుంచి నన్ను వదిలిపెట్టలేదండి. ఏ ఒక్క విషయానికైనా జానకి వచ్చిందా అని అడిగేవాట అంజలీదేవి గారిని. 1995లో లేడీస్ డే, ఇందిరాగాంధీ బర్త్డే రోజు దే హ్యావ్ ఇనాగ్రేటెడ్ ఫస్ట్ టైం. దట్ హ్యాపెండ్ ఇన్ 1995. సో అప్పుడు నన్ను జానకిని తీసుకురా, ప్రోగ్రామ్ తనే కాంపేర్ చేయాలి, బాగా మాట్లాడుతుంది తెలుగు అన్నారట. అంటే ఈవిడ నాకు ఫోన్ చేయ, ఏమ్మా జానకమ్మ బాబా నిన్నే రమ్మంటున్నారు అంది. అంటే ఎందుకమ్మా నేను ఏంటని, లేదు మీరు ప్రోగ్రామ్ ఏదో చేయాలంటాను. ఆ విఐపి ట్రీట్మెంట్ అండి, వెళ్ళిన తర్వాత అంత ఆప్యాయంగా నన్ను పిలిచి అదంతా రికార్డ్ అయి ఉండింది, బయటకు వచ్చేసాయి కూడా ఆ డివిడీలు. దాంట్లో దగ్గరగా నా మో మీద పెట్టి ఇవాళ సాయంత్రం నీదే నువ్వే చేయాలంతా జానకి, ఎప్పుడు జానకి అనే పిలిచేవారు నోరు, జానకి అనేటప్పుడు అక్కీ అని చెయ్యాలి తిప్పేవారు. అంటే అక్కీ ఆయన చేతిలో ఉంది, కీ అని కే వై కీ వచ్చేది ఆయన చేతిలోకి, జానకి అని ఇలాంగేట్ చేసి అనేవారు అన్నమాట. సో దెన్ ఐ సెట్ స్వామి నా వల్ల అవుతుందా, మీరే ఉండి చేయించాలి, నాకేం తెలియదు స్వామి అన్న. ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ప్రశాంతి నిలయం పుట్టపర్తిలో. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్. సుశీల గారు, పి సుశీల గారు, తర్వాత మన ఇంకొక ఆవిడ లీల గారు, వీళ్ళందరూ చాలామంది సింగ్ సాంగ్స్ అందరూ వచ్చారు. నేను ఐ హ్యాడ్ టు కంపేర్ ది హోల్ థింగ్, వాళ్ళ కూర్చొని మధ్యాహ్నం అంతా సైటేషన్స్ రాసుకున్నా, వాళ్ళని గురించి ఒక్కొక్కళ్ళ గురించి 2 ముక్కలు చెప్పాలి కదా. నాకు నెర్వస్నెస్, బాబా ముందు నించుని నేను చేయగలను అసలు ఈ ప్రోగ్రామ్ అని అనుకున్నా నేను. అంతా రెడీ అయిపోయింది. ఒకవేళ ఈ స్వామి నన్ను ఏదైనా మాట్లాడమంటే ఏం చేయాలి నేను అనుకున్నా అని కొంచెం హోంవర్క్ చేశా రూమ్లో, కొంచెం భోజనం చేసేసి బ్యాడ్జెస్ ఇస్తున్నారు అందరికీ,
చిరంజీవిరావు గారు ఒక ఆయన ఉన్నారు స్వామి దగ్గర, ఇప్పుడు ఉండేవారు, ఇప్పుడు ఉన్నారు అనుకుంటాను, పెద్దవారు, చాలా పెద్దవారు. జానకి మీతో ఎవరు వచ్చారు బ్యాడ్జ్ ఇవ్వాలన్నారు. ఉన్నారండి ఒకరు ఉన్నాను. ఎవరంటే స్వామిని నేను అన్నాను. స్వామి దగ్గరికి వెళ్ళాక స్వామి బ్యాడ్జ్ నేను అడగడం ఏమిటి? ఆయన అలాగే ఏం చేశారంటే స్టేజ్ మీద ఈ ప్రోగ్రామ్ జరిగింది, నా డ్యూటీ నేను కరెక్ట్గా చేశాను. సడన్గా 10,000 ముందు జనం ముందు ఆయన అనౌన్స్ చేశారు 10,000 ఉంటారు ఆ రోజు. హీ సెడ్, జానకి చాలా విచిత్రమైన మనిషి, ఇలా ఎన్నో కష్టాలు అష్ట కష్టాలు పడి నా దగ్గరికి వచ్చేసింది, ఇప్పుడు అన్ని తప్పించుకుని ఏమనుకుంటుందో అదే మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో అదే చేస్తుంది అని దీవించారండి ఆ మాట. అంతకంటే నాకు ఇంకేం కావాలి, నా జన్మ తగ్గించింది ఆ రోజు. తర్వాత మాట్లాడుకున్నారు, నాకు వణుకొచ్చింది, స్వామి ముందు ఏం మాట్లాడతాను అనుకున్నాను నేను. బట్ ఐ మేడ్ ఏ గుడ్ స్పీచ్. స్త్రీ ఎక్కువగా స్త్రీలను గురించి మాట్లాడాను. ఆదిపరాశక్తి అంటారు, శక్తి అంటారు, కానీ మన ఆడవాళ్ళకి ఇమాన్సిపేషన్ లేదు, మనకి స్వతంత్రం లేదు, అది స్వామి వల్లే జరగాలి, స్వతంత్రం కావాలి, మేము ముందుకు వెళ్ళాలి, మేము మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి స్వామి, కూపస్థ మండుకల్లా బతుకుతున్నాం మేము, ఏదో ఒంటిళ్ళు పని అన్నీ చేస్తాం కానీ బయట ప్రపంచంలో మాకు ఇవాళ పదవులు కానీ మర్యాదలు కానీ లేవు, అదంతా స్వామి మాకు మమ్మల్ని దీవించాలని మాట్లాడితే ఐ వాజ్ సింప్లీ థ్రిల్డ్. మామూలుగా ఓం అనే మాట లేడీస్ అనకూడదని ఇది నిజం అండి కిషోర్ గారు? లేదండి, ఇది బిగినింగ్ డేస్లో ఉండేది కదా, ఓం అని పూజ చేయకూడదు అని అనేవాట. స్వామి దగ్గర అలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, ఇట్లా ఏమీ లేదు, ఆడదానికి పూర్తి స్వతంత్రం ఇచ్చి ఆడది కూడా మగవాడికి సమంగా బతకాలన్న ఒక సిద్ధాంతంతో కాలేజీలు కట్టించారు. స్వామిని సక్రమంగా అర్థం చేసుకుంటే ఆయన మించిన కమ్యూనిస్ట్ లేరు, ఆయన మించిన సోషలిస్ట్ లేరు, అన్నీ ఆయనలోనే ఉన్నాయి. అదేనండి, ఆయన ఒక ప్రతి స్పీచ్ ఇంకా అక్కడి నుంచి మిస్ అయ్యేదాన్ని కాదు, నాకు టైం ఉన్నప్పుడల్లా పుట్టపరి తెలిపోయేదాన్ని. వారు అంత దగ్గరికి తీసుకొని నన్ను చాలాసార్లు మాట్లాడించారు. అప్పుడు అడిగారు, మీరు అడిగారు ఎప్పటి నుంచి పరిచయం అని, ఇంత ఉపోద్ఘాతం నేను చెప్పాల్సి వచ్చింది ఈ విషయానికి. ఉపోద్ఘాతంగా ఇది అవసరం కూడా లేదు నాకు తెలీదు. అప్పుడు స్వామి ఎన్నాళ్ళ నుంచి మీకు పరిచయం అని ఎవరు అడిగారు ఆడియన్స్ నుంచి. స్వామి ఎన్నాళ్ళు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పరిచయం అండి, మా అమ్మగారు నా చేతులు రెండు ఎత్తి నమస్కారం చేసి ఈయనే రాముడు, ఈవిడే ఈయనే కృష్ణుడు, ఈయనే వెంకటరమణమూర్తి, సర్వం ఈయనేని మా అమ్మగారు నాకు నేర్పించిన రోజు నుంచి ఈ స్వామి నాకు తెలుసున్నారు. హీ వాజ్ సింప్లీ థ్రిల్డ్ విత్ దట్. మన ఆయన పక్కనే ఆయన ఉన్నారు, మన అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్ గారు, ఏమయ్యా ఎంత మాట అంది చూసావా, మీరెవరన్నా అట్లా చెప్పగలిగారా? ఆవిడకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను తెలిసింది, రాముడు కృష్ణుడు వెంకటరమణమూర్తికి వాళ్ళ అమ్మగారు నమస్కారం పెట్టించినప్పటి నుంచి అంటే నన్ను ఎక్కడ తీసుకు ఏముందో చూడు, మనిషి రూపంలో నేను ఉన్న సీన్ మీ అట్ దట్ టైం. అది దానికి జవాబు ఇదే, అప్పటి నుంచి తెలుసు అండి నాకు, 5వ సంవత్సరం నుంచి తెలుసు. ఇందాక నేను వాడిన పాటలో ఇంకా కొన్ని లైన్లు ఉన్నాయి, అందులో ఆఖరి లైన్ ఏంటంటే, సర్వమంతయు బ్రహ్మ ఈ సభయు బ్రహ్మ, ఈ సభయు సత్యమును తెలుపు ఈ సత్య సాయి బ్రహ్మ, ప్రతి ఒక్కరిలో ఉన్న ఈ సభ ఇట్ సెల్ఫ్ బ్రహ్మ అనేవారు. సర్వాంతర్యమేంటి, నేను ఒకదానికి ఒక మాటకి పశ్చాత్తాపం తెలియజేసుకోవాలి, కార్యక్రమం ద్వారా అవకాశం వచ్చింది కాబట్టి చెప్తాను. చెప్పండి సార్. బాబా వారు నిర్యాణం చెందటానికి ఒక నెల రోజుల ముందు అనుకోకుండా నేను ప్రశాంతి నిలయం వెళ్ళే అవకాశం వచ్చింది. వచ్చిందండి, ముందు వరుసలో నన్ను కూర్చోబెట్టారు ఒక పెద్ద మనిషి ఎవరు. చాలా వెళ్ళారనమాట, వెళ్ళాను ముందు వరుసలో కూర్చున్నాను. అప్పటికి జనం చెప్పుకుంటుంది ఏంటంటే, ఆయన 2 నెలలు బట్టి రావటం లేదు స్వామి వారు, ఇక రారు, రాకపోవచ్చు, రాకపోవచ్చు అన్నారు. నేను ఎంత దురదృష్టవంతుండంటే, నిరంతరం నిజంగా రారేమోనని ఓ గంట సేపు వెయిట్ చేసి ఇక రారులే అని నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా తోలుకొచ్చేసాను. మేము పుట్టపర్తి దురదృష్టం అంటే ఇది, పుట్టపర్తి నుంచి దురదృష్టం కాదు, మిమ్మల్ని పరీక్షిస్తున్నారు ఆయన, మీకు ఎప్పుడు మీలో ఆయన ప్రవేశించాలో అప్పుడే ప్రవేశించారు. ధర్మవరం వచ్చి, ధర్మవరం నుంచి ఇంకా బయలుదేరి వెళుతుండగా ఎవరో ఫోన్ చేశారు, స్వామి గారు వచ్చారండి, ఇవాళ దర్శనం ఇచ్చారండి. ఎంత బాధపడి ఉంటారు మీరు కదా. అప్పటికి అలాగా అనుకున్నాను, వెళ్ళిపోయాను. ఆ ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత ఆయన నిర్యాణం చెందారు అని చెప్పినప్పుడు ఇక మనసాగబుద్ధి కాదు. అవును, ఇక పరిగెత్తిన పుట్టపర్తిలో ఆ రోజు విఐపీలకే ప్రవేశం లేని పరిస్థితి, అంత గందరగోళంగా ఉంది కదా. అయినప్పటికీ వారిని దర్శించాలి, ఇదే జీవితంలో ఆఖరి అవకాశం అని
ఎలా వెళ్ళామో తెలియదు, మొత్తానికి ఆయన పార్థివ దేహాన్ని మటుకు దర్శించుకోగలిగాను. అది ఒక తృప్తి జీవితంలో. మీరు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఆ తర్వాత. బహుశా మీరు ఆ రోజు చూసేసి ఉంటే అంతటితో మర్చిపోయి ఉండొచ్చు స్వామి దర్శనం చేసుకున్నానని. ఆయన చూడలేకపోయానని ఆ దుగ్ధ, ఆ తపన మీలో ఉండిపోయి మీరు ఆయన గురించి రీసెర్చ్ చేసి ఆయన గురించి మిగతావి తెలుసుకొని మీలో ఐక్యం చేసుకున్నారు కదా. అవునండి, ఏం లేదు, స్వామి నాలోనే ఉన్నారు, స్వామిలోనే ఉన్నారు. ఇందులో ఇది మనం ఆయన అదే అంటే నువ్వు అయ్యని మాట్లాడతా ఏమిటి, ఐఎమ్ దేర్ విత్ యూ ఆల్ అంతే, ఐఎమ్ దేర్ అంతే అంతే. నువ్వు నేను అనే డ్యువాలిటీ లేదనేవారు కదా, డ్యువల్ లివింగ్ లేదు. అవును, చాలా సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. అవును, మీ నాన్నగారు కూడా విదేశాల నుంచి వచ్చిన విప్లవభావాలు ఉన్నప్పటికీ మీకు అంటే మీరు హీరోయిన్ కావడానికి మటుకు చాలా సంశయంతోనే వచ్చారు. అవును, ఆ విశేషం చెప్తారా అంటే, మీరు గతంలో చాలాసార్లు చెప్పున్నా కానీ ఒకసారి మన ప్రేక్షకుల కోసం అంటే, ఇది మహిళా సాధికారికత కోణంలో అడుగుతున్నాను నేను. నాకు సంశయం లేదు, మా ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ దానికి. వాళ్ళకి సినిమా అనేది ఒక చెడ్డ అభిప్రాయం ఉన్న రోజులు. గుణసుందరి కథ లో నేను రావాల్సిందని రేడియో నాటకాల్లో వేస్తున్నప్పుడు నా కంఠం విని బిఎన్ రెడ్డి గారు రేడియో స్టేషన్ డైరెక్టర్కి ఫోన్ చేసి, ఈ అమ్మాయి ఎలా ఉంటుందంటే సన్నగా పీలగా ఉంటుందండి, నాజుగ్గా తెల్లగా ఉంటుంది, మంచి జుట్టు పొడుగడ్డ చాలా నాజుగ్గా కనిపిస్తుందండి, వాయిస్ మాత్రం అట్లా ఉంటుంది అని ఏదో చెప్పాడట. ఆయన వచ్చి చూడొచ్చని ఆయన పర్మిషన్ తీసుకొని వచ్చి నన్ను రేడియో స్టేషన్లో కలిశారు ఆయన బిఎన్ రెడ్డి గారు. అమ్మాయి వేషం ఇస్తావా, హీరోయిన్ వేషం ఉంది నాకు, చేస్తావా అని అడిగారు. నాకంతా 15 ఏళ్ళు అప్పుడు. అంతే అంటే నాలో ఎక్కడో ఉంది యాక్ట్ చేయాలని. అంటే చిన్న చిన్న నాటకాలు స్టూడియో దీంట్లో వేసేవాళ్ళం స్కూల్లో. దుర్గాబాయి దేశ్ముఖ్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ సభలో చదువుకున్నా కొన్నాళ్ళు. దుర్గాబాయి దేశ్ముఖ్ గారిని పర్సనల్గా కలిసే అదే అయ్యో కలిసే అవకాశం కాదు, చాలా రోజులు కంటిన్యూ అయింది. ఆయన చింతామణి దేశ్ముఖ్ ఆవిడ్ని పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ అవార్డ్స్ తీసుకున్నప్పుడు ఆవిడే నా ఆవిడ చేతులతో నాకు అవార్డుని ఇచ్చేవారు ఢిల్లీలో. అది కాదు, నేను ఆవిడ దగ్గర చదువుకున్నా ఓ ఏడాది పాటు. అప్పుడు వెంకట పార్వతీ రజనీకాంతరావు నళినీకాంతరావు గారు దగ్గర, బాలాంతరపు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం కొద్దిపాటి తెలుగే ఇప్పుడు మీతో నేను మాట్లాడగలుగుతున్నాను. వాళ్ళు నేర్పిన తెలుగే నాకు ఆంధ్ర మహిళాసభలో. రాజమండ్రిలో గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్లో సెకండ్ ఫామ్ దాకా చదువుకున్నా మా చెల్లె కృష్ణకుమారి నేను ఇద్దరు. వ్యక్తిత్వం మీ మీద ప్రభావం చూపించిందా? నేచురల్గా ఆవిడ విడో అయిన తర్వాత లా చదువుకొని మళ్ళా పెళ్లి చేసుకున్నారంటే మరి ఆవిడ ఎంత విప్లవం తీసుకొచ్చారు ఆడజాతికి కదా. ఓ, షీ వాజ్ మై రోల్ మోడల్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆవిడలాగా నిక్కచ్చిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, లైఫ్ని ఎదుర్కోవాలన్న, ఇట్స్ నెవర్ టూ లేట్. ఆవిడ విడో అయిన తర్వాత, ఏజ్ అయిన తర్వాత లా చదువుకుని పాస్ అయ్యారు కదండి. అందుకని దుర్గాబాయమ్మ గారితో చాలా పరిచయం. కానీ మా నాన్నగారిని పిలిచి ఓ 2 నాటకాల్లో వేషాలు వేశాను, రుక్మిణి వేషం, రాధ వేషం, స్కూల్ ప్రోగ్రామ్స్, యానివర్సరీలో. మా నాన్నగారిని పిలిచి, ఏమో వెంకోజీ దీనికి చదువుకుంటే యాక్టింగ్ బాగా వస్తుందయ్యా అన్నారు. అప్పటికే నేను రేడియోలో బాలానందం ప్రోగ్రామ్స్లో చదువుతున్నప్పుడు నా వాయిస్ విని ఆసంట జానకిరామ్, ఆ రుద్ర, ఆచార్య ఆత్రేయ, పాలగుమి పద్మరాజు గారు వాళ్ళ పెద్ద స్క్రిప్ట్స్లో హీరోయిన్ పాత్రలు చదివేదాన్ని రేడియోలో. నాకప్పుడు ఒక నాటకం ఒక గంటన్నర ఉండేది రికార్డింగ్. నాకు 20 రూపాయలకి చెక్ ఇచ్చేవారు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అప్పుడు ఆకాశవాణి అనే ఉన్నాం కదా మనం, మద్రాసు కేంద్రం అని అనౌన్స్ చేసేవాడు. ఆ డబ్బులన్నీ నేను బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకుని దాచుకునేదాన్ని. మా ఇంట్లో ఎవరికైనా కొంచెం డబ్బులు తక్కువైతే అప్పిస్తుండేదని. మళ్ళీ వాళ్ళు పెట్టేయాలి అక్కడ దాంట్లో. అంత స్ట్రిక్ట్గా అంటే మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న అలవాటు అండి ఇది. తమాషా కూడా ఆటలాడుకోవడానికి కూడా ఒక చిన్న అబద్ధం చెప్పనిచ్చేవారు కాదు. టైమింగ్, డిసిప్లిన్, ఇవన్నీ పద్ధతులు, శుభ్రత, సివిక్ సెన్స్, ఇవన్నీ ఐ వుడ్ బి ట్రైన్ బై అవర్ ఫాదర్. అది బ్రిటిష్ గవర్నమెంట్ మనం ఎన్ని మాటలు తిట్టుకున్నా మనకు వాళ్ళు వదిలిపెట్టిన రిచ్ లెగసీ ఈజ్ ద లాంగ్వేజ్. ఇవాళ ఇంగ్లీష్ లేకపోతే ప్రపంచంలో మనం ఏమిటి? నేను తెలుగే మాట్లాడతాను అమెరికా వెళ్ళి అంటే ఎయిర్పోర్ట్లో యూ నీడెడ్ ఇంటర్ప్రిటర్ ఫర్ యూ కదా. నేను కన్నడమే మాట్లాడతాను, నేను తమిళమే మాట్లాడతాను అంటే ఎట్లా? అన్ని భాషల్లో మన చేతిలో రెడీగా ఉండాలి, పాకెట్లో పెట్టుకోవాలి. ఎక్కడ ఏది అవసరమైతే అది బయటికి తీయాలి మనం.
ఇవన్నీ నేర్పింది మా నాన్నగారు. తర్వాత ఎక్కువ చదువులేదు మా అందరికీ, అంటే చాలా పెద్ద కుటుంబం, చాలామంది ఫ్యామిలీలో చాలామంది అన్నయ్యలు, చాలామంది ఉండేవాళ్ళం అండి. ఒక్కొక్కడిగా మా అన్నయ్యలు, మా అన్నయ్య, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, చాలామంది పెద్ద ఫ్యామిలీ. నా తర్వాత పుట్టింది కృష్ణకుమారి. అందరికంటే చిన్నవారా కృష్ణకుమారి? లేదండి, అందరికంటే చిన్నవాడు భాస్కర్ అని, ఆయన ఇప్పుడు మెడ్రాస్లో ఉంటాడు, మా తమ్ముడు. నా పెళ్ళికి వాడికి 3వ నెల. మా మమ్మీ, మీరు రేడియోలో పర్ఫార్మెన్స్ ఇచ్చే టైంకి మీ కుటుంబం యావత్తు మద్రాస్ వచ్చేసి, అంటే మెడ్రాస్ గవర్నమెంట్ వర్క్ చేస్తున్నారు మా నాన్నగారు. అక్కడ పేపర్ మిల్లు సృష్టించాలి, క్రియేట్ చేయాలని ఖలీల్ గవర్నమెంట్ ఉండేది అప్పుడు. మెడ్రాస్ గవర్నమెంట్ కాదు అది, ఖలీల్ వాళ్ళ దాంట్లో ఉండేది. సో రాజమండ్రి పేపర్ మిల్స్ కట్టినప్పుడు రాజమండ్రి పేపర్ మిల్స్ మా నాన్నగారు దగ్గర ఉన్నారు. మీరు పుట్టింది రాజమండ్రి, పెరిగింది మద్రాసు, మెట్టింది పెరిగింది లేదు, పుట్టింది రాజమండ్రి. 12 ఏళ్ళకి మెడ్రాస్ వచ్చేస్తాం, మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ లోపల మధ్యలో బెంగాల్లో పనిచేశారు నాన్నగారు, అప్పుడు కృష్ణకుమారి అక్కడ పుట్టింది బెంగాల్లో. సో మేమందరం అలా అక్కడ దేశాలు, చాలా స్టేట్స్ తిరిగి ఫైనల్గా మెడ్రాస్లో సెటిల్ అయిపోయాం, టీనగర్లో. అప్పుడు నాకు వచ్చిన అవకాశాన్ని చేస్తానండి అనేసాను నేను. ఇంటికి వెళ్తే మా అన్నయ్య బెల్ట్తో ఒక గట్టిగా వేసాడు దెబ్బ నాకు. అమ్మ దీన్ని రేడియో స్టేషన్ పంపించిందే తప్పు, ఇప్పుడేమో సినిమాలో యాక్ట్ చేస్తానంటుంది, రేడియో స్టాప్ చేసే, పెళ్లి చేయాలి దీనికి అని అనుకున్నారు. వాళ్ళకి భయం వేసింది, సినిమాల్లోకి వస్తానని పెళ్లి చేశారు. వాళ్ళు ఇవ్వని స్వతంత్రం నాకు పెళ్లి తర్వాత వచ్చింది, పరిస్థితుల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల అట్లా వచ్చాను. కానీ సినిమా అనేది మా సినిమాలు చూడనిచ్చేవారు కాదు. ఆ రోజుల్లో భానుమతి గారిది వరవిక్రయం అని ఒక సినిమా రిలీజ్ అయింది, మీకు తెలిసే ఉంటుంది, చిలకమర్తి వారి. అందులో కట్నం లేకపోవడంతో ఏదో నూతిలో పడిపోవడం అలాంటిది ఏదో సీన్ ఉందిట. అట్లాంటి హారిబుల్ సీన్స్ అన్ని చూడకూడదు, పిల్లలకి ఇప్పటి నుంచి అట్లాంటి బుద్ధులు రాకూడదు అని సినిమా చూడనిచ్చేవారు కాదు. అట్లాంటి వాళ్ళ మేము సినిమాల్లో ఇవాళ మా నేను కానీ మా చెల్లెలు కానీ మేము ఇవాళ సినిమాతోనే మా జీవితాన్ని మేము సరిదిద్దుకొని, మా సంసారాన్ని సరిదిద్దుకొని, మా మేము చేయగలిగిన చిన్న చిన్నవన్నీ చేయగలిగామంటే ఈ సినిమా పెట్టిన భిక్షే కదండి మాకు ఇవాళ. కాబట్టి సినిమాని నేను ఎప్పుడు గౌరవిస్తాను. కాలం మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, మనుషుల అభిప్రాయాలు, వాళ్ళ టేస్ట్, అభిరుచులు మారిపోయి, దాంతో సినిమా ఇవాళ నేను సినిమా ఇండస్ట్రీని నేను అంటాం కంటే ఇట్స్ ఏ మనీ మేకింగ్ మిషన్ అంటాను నేను, అంతే. ఇట్ ఈస్ నాట్ ది సేమ్ ఇండస్ట్రీ వాట్ ఐ హావ్ సీన్. అంతేగాని సినిమాని గురించి నేను ఎప్పుడు తక్కువ అంచనా వేయలేదండి. వివాహానంతరం హీరోయిన్ కావడానికి మధ్యకాలంలో మీరు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు అంటారు చాలామంది. వివాహానంతరం అంటే వివాహ కష్టాలు అప్పుడు ఎదుర్కొన్నాను, ఎందుకంటే మా వారు రేడియో ఇంజనీర్గా పనిచేసే శక్తి, ఇంటర్మీడియట్ చదువుకున్నారు, మంచి కుటుంబం నుంచి, మ్యాజిస్ట్రేట్ కొడుకు, ఉలిగుండం ఫ్యామిలీ ఫ్రమ్ మా చుట్టవాళ్ళ వాళ్ళే ఈ పెళ్లి తొందరగా సెటిల్ చేయడం వల్ల వారికి ఇచ్చి పెళ్లి చేశారు. అందులో తప్పేమీ లేదు. కాకపోతే సుఖంగా జీవించిన మనిషి వల్ల ఉద్యోగం మీద ఆయన అదృష్టం కూడా అయి ఉండొచ్చు, నా అదృష్టం కూడా అయి ఉండొచ్చు. అది సరైన ఉద్యోగం కుదరక అప్పుడు ఆ రోజుల్లో పంచాయతీ రేడియో సెట్స్ ఉండేవి సీతాపురంలో, విజయవాడ దగ్గర అంతా గెస్ట్ హౌస్లో పడి ఆయనతో, సత్యనారాయణపురంలో కాపురం అది విజయవాడలో. ఏమీ తెలిసేది కదా నాకు అప్పుడు, 15 ఏళ్ళకి ఏం తెలుస్తుందండి. చదువు మానేశాను, రేడియో మానేశాను, ఈ సంసారం జీవితంలోకి వెళ్ళిన తర్వాత చాలా కష్టాలే. అంటే ఆ రోజుల్లో ఎంత సిగ్గుపడేవాళ్ళం అంటే మీ జీతం ఎంతండి అని అడగడం కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా సరిగా లేదు అనేది గ్రహించుకున్నా. ఇంటర్వ్యూలో, తమిళ ఇంటర్వ్యూలో సుహాసిని గారు ఆటోగ్రాఫ్ అని ఒక ఇంటర్వ్యూ మిమ్మల్ని చేస్తారు, అడిగారు మీ తొలి రెమ్యునరేషన్ ఏం చేశారు మీరు అని అడిగితే, మీరు మా అమ్మాయికి పాల డబ్బా కొనుక్కెళ్ళారు అన్నారు. 2500 అండి జీతం షావుకార్లో నాకు. అది మీరు చెప్పిన మాట, అదే మా అమ్మాయికి ఒక మంచి గౌను, ఓ పాల డబ్బా కొనుక్కొని ఇంటికి వెళ్ళాను అన్నారు. అది ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. ఇంకా 3 నెలల పాపతో ఇవాళ వీలు పడుతుందా సార్? చేశారండి. అది కాదండి, 3 నెలలు అసలు పెళ్ళి అయిన తరనే అసలు గ్లామర్ ఉండదు. ఇప్పుడు
ఓ పాపాయి తోటి నేను సినిమాలో ఫస్ట్ పిక్చర్లో షావుకారు ఎన్టీ రామారావు గారితో హీరోయిన్గా నటించానంటే అది నా అదృష్టమే అనుకోవాలి. ఎవరు అలాంటి ఇలాంటివి ప్రశ్నించేవారు కదండి. ఎలా మేనేజ్ చేశారు అంత చిన్న పాప? ఇంట్లో ఒక చిన్న పని మనిషిని పెట్టుకుని దాన్ని ఎగిరి బాధపడేదాన్ని దాన్ని దగ్గర వదిలేసి వచ్చానే. తల్లిపాలు లేకుండా కష్టపడుతున్నది ఈ టైంలో. ఇంకా ఇంటికి వెళ్ళి తర్వాత చూసుకునేదాన్ని దాని సంగతి. 3 నెలలు 4 నెలలు షూటింగ్లో దూరం అయిపోయిన పాపకి నేను ఏడ్పొచ్చేది నాకు. రెండు విషయాల్ని బ్యాలెన్స్ చేయడం కుదరదండి జీవితంలో. పైగా పెద్దవాళ్ళు పెద్ద దిక్కు లేదు, చూసుకునేవాళ్ళు ఎవరూ లేరు. ఆ పని మనిషి మీద వదిలిపెట్టి దానికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కువ ఏడిస్తే ఇది ఈ పాల డబ్బా ఓపెన్ చేసి కలిపి నోట్లో పెట్టు మిల్క్ బాటిల్ ఇచ్చేసేదానికి ఏం చెప్తుండేదని ఏదో బాగా ముద్దుగా అందంగా పుట్టేసింది. యజ్ఞప్రభ దాని పేరు. చాలా ముద్దుగా ఉండేది. దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయేదాన్ని. లక్కీగా నన్ను 9 గంటలకు వదిలేసేవారు షూటింగ్. 9 గంటలకు పొద్దున్న వెళితే సాయంత్రం దాకా పనిచేసేదాన్ని వాహిని స్టూడియోలో. విజయ ప్రొడక్షన్స్ ఇది తొలిచి షిఫ్ట్లు పనిచేసేవాళ్ళు. అవునండి, అక్కడే మధ్య రూమ్ ఇచ్చేవారు కదా, అక్కడే రిలాక్స్ అయ్యి అంటే ఆ రోజుల్లో అట్లా పనిచేసేవాళ్ళం. 2 షిఫ్ట్లు చాలా ఏళ్ళు పనిచేశాను నేను అట్లా. ఆ కష్టాలు పడ్డం ఎందుకంటే వారు సంపాదన సరిగా లేకపోవడంతో. ఏమండి, నేను పెళ్లికి ముందు నన్ను అడిగారు మీరు ఒప్పుకుంటే మళ్ళీ ఆయన అప్రోచ్ అవుతా అంటే ఆయన డిస్కరేజ్ చేశారు. అయ్యో నేను అడిగినప్పుడు లేదు, ఇప్పుడు పెళ్ళైన తర్వాత చాలా కష్టం, మా రెండు బ్యాలెన్స్ చేయలేవు, అయినా ఇప్పుడు ఏం వేషాలు లేవు కదా అని ఆలోచించి. సరే, నేను చెప్పాను ఇట్లా లైఫ్ అండ్ తెచ్చుకొచ్చానండి, బతుకు తెరువు చూసుకోవాలి నేను, దానికోసం వచ్చానంటే సరే అని ఆలోచించి వాళ్ళ బ్రదర్ నాగిరెడ్డి గారికి ఫోన్ చేశారు. చేసి ఇట్లా అమ్మాయి వచ్చింది, ఏదైనా వేషం అడుగుతున్నది, నువ్వు ఏదైనా స్క్రీన్ టెస్ట్ తీసి ఏమైనా పనికొస్తే ఏదైనా వేషం ఈ పాపం ఇది ఇబ్బందుల్లో ఉన్నట్టుంది అన్నారు. ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్, మార్కస్ బార్ట్లే వాజ్ ద కెమెరామ్యాన్. సో ఆ రోజు ఏదో పెట్టారు, డేట్ ఫిక్స్ చేశారు, వాళ్ళే బండి పంపించారు. వెళ్ళి చేసి 7 రకాల భావాలతో డైలాగ్స్ ఇచ్చారు. కెమెరా తెలీదు, స్ట్రైట్ ఫ్రమ్ ద కిచెన్ టు ద కెమెరా మనం అలా చూసి ఏదో డైలాగులు చెప్పాను. అంటే బతకాలి కదా, బాగా చేయాలి కదా. పైగా స్కూల్లో కొంచెం అనుభవం ఉంది, రేడియోలో వాయిస్ ప్రొజెక్షన్, యువర్ ఇంటర్నేషన్ అండ్ వాయిస్ కల్చర్ అప్పటికే అలవాటు అయిపోయింది నాకు. ఆ నాటకాలు చదివి వీటన్నిటిని మనసులో పెట్టుకొని చేస్తే ఒక 2 నెలల దాకా మనకు ఫోన్ రాలేదు, ఎవరు నన్ను కాంటాక్ట్ చేయలేదు, అసలు కబుర్ రాలే. రాకపోయేప్పటికీ ఇక కండెమ్ చేస్తారు, పనికిరానిలా ఉంది అనుకున్నా. సడన్గా ఎల్వి ప్రసాద్ గారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు కారు వేసుకొని మన ఇంటికి వచ్చేసారు. ఓ చిన్న ఇల్లు వద్దకు తీసుకొని ఉన్నాం. కష్టాలు కదా అప్పుడు, ఫినాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉండేదాన్ని. పాపకి సరిపోయేది ఈ డబ్బు కొంచెం ఇంట్లో వంట చేసుకోవడానికి. దానికి మొదటి నుంచి నా చిన్నప్పటి నుంచి నా వంట నేను చేసుకోవడం అలవాటు, అందుకని అక్కడ వంట మనుషులు. మీరు చాలా ఫేమస్ కదా వండి సెట్కి తీసుకురావటం అనేది. మీరు నాకు పెట్టిన పప్పు పొడి కూడా నాకు ఇప్పుడు ఆ టేస్ట్ కూడా నాకు ఇప్పటికి కూడా గుర్తుంది మన షూటింగ్లో. అట్లా జరిగిందండి. చాలా కష్టాలు ఎదుర్కొన్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. చాలాసార్లు మీరు బహిరంగంగానే చెప్పారు. ఇన్ని కష్టాలు, ఇంత జీవితం చూసిన తాలూకు అనుభవం మీ పాత్రల పోషణలో మీకు సహకరించి ఉంటుంది కదా? డెఫినెట్లీ. వెన్ యూ గో బ్యాక్ ఇన్ టైమ్, ఎక్కడదో ఒక అనుభవం మిమ్మల్ని ప్రేరణలోకి పెడుతుంది కదా. డెఫినెట్గా బుచ్చమ్మ పాత్రలోనేమో ఒక అమాయకత్వం, చిలకమ్మ పాత్రలోనేమో ఒక గడుసుదనం, ఇంకొకళ్ళకి సలహా ఇచ్చే అంత చీపురు గట్ట చేతులు పుచ్చుకుని, డాక్టర్ చక్రవర్తి లాంటి సినిమాల్లోనేమో అపరిపక్వమైన మహిళ. అపరిపక్వమైన మహిళ భర్త ఇంకెవరితోనే మాట్లాడితే కూడా అనుమానించే పొసెసివ్ నేచర్ ఉన్న ఒక ఆడది స్త్రీ. ఒక పక్కేమో సావిత్రి గారు అదొక స్టైల్లో అలా విజృంభించటం, మీరు ఒక పక్క ఇలా విజృంభించటం, ఇద్దరు ఒక అవగాహనతో బ్యాలెన్స్ చేయడం. ముందు మనం బుచ్చమ్మ పాత్ర గురించి మాట్లాడుకుందాం. గురజాడ వారు మీకే రాశారా అన్నట్టుగా అనిపించిందండి. అనిపించింది. అది ఎలా, మీరు కన్యాశుల్కం నాటకం ముందే చదివారా? అస్సలు చదవలేదు. మరి ఎలా ఆ పాత్ర అలా అంతలా ఎలా మీకోసమే ముద్రించబడింది అన్నట్టు? అది న్యాచురల్గా జరిగి ఉండండి, అది నేను చదవలేదు నిజంగా. తర్వాత ఇంత గుర్తింపు వచ్చిన తర్వాత
గురజాడ వారి లైఫ్ అవార్డు నాకు లైఫ్ టైం అచీవ్మెంట్గా తీసుకెళ్ళి విజయనగరంలో ఇచ్చిన రోజులో నిజంగా అది ఒళ్ళు పులకరించిందండి నాకు. ఓహో, నిజంగా నేను మంచి పాత్ర చేశాననమాట అనుకున్నాను. కానీ సావిత్రి గారు మీరు ఎదురుపడే సందర్భం లేదా సినిమా మొత్తం మీద అనుకుంటా? ఉండే ఉంది, నాకు గుర్తుండి క్లైమాక్స్లో ఏమైనా ఎదురుపడతారేమో. సౌజన్యారావు పంతులు గారి ఇంటికి మిమ్మల్ని గిరీశం గారు తీసుకొచ్చాక అక్కడ ఏమన్నా ఎదురుపడ్డారేమో. అది మీరిద్దరూ మీ పాత్రలు ఇన్ని అంత ఫ్లరిష్ అవుతాయని ముందేమైనా ఎక్స్పెక్ట్ చేశారా ఆ షూట్ టైంలో? అంత మెచ్యూరిటీ లేదండి, అంత పరిజ్ఞానం లేదు ఆ రోజు. ఆ డైలాగ్ డెలివరీ గురజాడ వారు రాసిన డైలాగ్ డెలివరీ ఏమి షా అలా అలా చెప్పాలి, అది ఎవరు ట్రైన్ చేశారు మీకు? అక్కడ సెట్లోనే సెట్లోనే చెప్పేవారు ఈ భాష ఇలా ఉండాలి అని. కొంచెం 5 నిమిషాల్లో నేర్చేసుకో. నాకు ఐ హ్యావ్ ఎన్ యాప్టిట్యూడ్ ఫర్ లాంగ్వేజెస్. మీరు ఏదైనా చెప్పారనుకోండి 2 సార్లు వింటే వచ్చేసింది నాకు. ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు నాకు. అందుకని ఇన్ని భాషలు నేను డబ్బింగ్ లేకుండా ఈ రోజుకి నేనే మాట్లాడుకుంటున్నానంటే హిందీ, తమిళం, కన్నడం, తెలుగు, ఇంతవరకు నాకు డబ్బింగ్ లేదండి అసలు. అవునా? అది తెలిసిన విషయం. అది ఆ భాష మాస్టారు విధవళ్ళు పెళ్ళాడడం తప్పు కదండి అని నూరు దగ్గర అడుగుతుంది కదా. చాలా మంచి క్యారెక్టర్ రామారావు గారు ఆ వేషం వేయడం ఇట్ వాజ్ అడ్వాంటేజ్. ఈ తర్వాత పెళ్లి చేసేసుకుంటాడు కదా, విధవలు వివాహం చేసుకోకూడదు అని అంటే ఏదేదో ఇంగ్లీష్లో మాట్లాడతాడు, ఏదో చెప్తాడు. దీనికి ఏం అర్థం కదా, మంచిగా తమ్ముడిని పెట్టుకుని వాడి ద్వారా కదా కన్వే చేస్తూ ఉంటాడు నాకు అని. రామారావు గారు ముందు జగ్గయ్య గారిని అనుకున్నారండి ఆ వేషానికి. తర్వాత దే వాంటెడ్ ఏ బెటర్ పర్సన్ పర్సనాలిటీ అది రామారావు అని వేసుకున్నారు. ఆయన వేషం ఒప్పుకోవడం ఆశ్చర్యమే కదా. లొట్టిపిట్ట ఈవిడ మధురవాణి కూడా మంచి క్యారెక్టర్. మీరిద్దరూ ఒక సాత్వికమైన గుణానికి మీరు చాతుర్యానికి. యాక్చువల్గా దేవదాసులో పార్వతి క్యారెక్టర్ నేను పోగొట్టుకున్నానని బాధపడ్డాను. నాగేశ్వరరావు గారితో ఒక ఛానల్లో నాది వాయిస్ తోటి కనెక్ట్ చేశారు వారిని. అదే ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ ఇన్ వన్ ఛానల్ రీసెంట్లీ బిఫోర్ హీ పాస్డ్ అవే. నాకు తెలియదండి జానకి గారు మిమ్మల్ని బుక్ చేశారా అన్నారు. అప్పటికి మరి ఆయన ఏదో వేరే చిన్న చిన్నగా అంటే వేరే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, బాలరాజు, కీలుగుర్రం అలాంటి సినిమాలు. సోషల్లో ఆయన హీరో చేయడం ఆపించలే కదండి దేవదాస్. అప్పటికి ఆయన హీ వాజ్ నాట్ వెరీ ఫేమస్ ఫర్ ఎనీ సోషల్ పిక్చర్స్. అందుకని మిమ్మల్ని బుక్ చేశారండి లేదనుకుంటాను అన్నాడు. నిజంగా బుక్ చేశారండి. రిహార్సల్స్, డ్రెస్ రిహార్సల్స్, ఓ దేవదా చదువు ఇదేనా పాట రిహార్సల్స్ అన్నీ అయిపోయి స్టిల్స్ తీశారండి. గెటప్ కరెక్ట్గా ఉందండి. సముద్రాల వారు ఇంటికి వచ్చి షావుకారు అయిన తర్వాత కరెక్ట్ పార్వతి క్యారెక్టర్కి ఆ ఇన్నోసెన్స్, ఆ ఏజ్, ఆ నాజూక్తనం కరెక్ట్గా ఉంటుంది అని బుక్ చేసుకున్నారండి. రేపు పొద్దున షూటింగ్ అనగా లెటర్ పంపించారు ఇంటికి, యువర్ సర్వీసెస్ ఆర్ టర్మినేటెడ్, యువర్ నాట్ దేర్ ఇన్ ద మూవీ. ఈ విషయం సావిత్రి గారికి తెలుసా? అదేనండి, కారణం చెప్పకుండా రేపు పొద్దున షూటింగ్ అనగా నన్ను తీసేశారు. తీసేసి యువర్ సర్వీసెస్ ఆర్ టర్మినేటెడ్, యు ఆర్ నాట్ ఇన్ దిస్ మూవీ అని లెటర్ పంపించేశారు ఇంటికి. కారణం చెప్పున్నా ఎందుకు తీస్తారో పలానా కారణం అని బాధ తగ్గుండేదేమో. 10 రోజుల పాటు బాధపడ్డానండి. వాళ్లే వచ్చి నన్ను వెతుక్కొని నన్నే వాళ్ళు చూస్ చేసుకొని ఆ క్యారెక్టర్కి నన్ను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, నేనేం తప్పు చేశాను అని బాధపడ్డానండి. చిన్న వయసు కదండి, 19-20 ఏళ్ళప్పుడు ఏం తెలుస్తుందండి నాకు. ఆ బాధ పోగొట్టుకోవడానికి 10 రోజులు పట్టింది. ఇంకా తర్వాత అంతే, ఇంకా నో లుకింగ్ బ్యాక్. తమిళ సినిమాలు, తెలుగు సినిమాలు మొత్తం కలడం అన్నీ చేశాను. అలా ఎప్పుడైనా ఇంకేదైనా పాత్ర మీరు చేయాల్సి ఉండి చివరి క్షణాల్లో ఇలా సినీ పరమైన రాజకీయాలకు లోనై అలా ఎప్పుడైనా జరిగిందా? తర్వాత కూడా సుందర్లాల్ నహట వాళ్ళు ఏదో సినిమాలు తీసినప్పుడు ఉగ్గబుక్కుని నన్ను చేసి తీసేసి దేవికను పెట్టుకునేవారు. కారణం చెప్పరండి వీళ్ళు. వాళ్ళకేదో కన్వీనియన్స్ కోసం వాళ్ళు ఏ ఉద్దేశాలతో వస్తారో. నేనైతే 1-2 సార్లే నా జీవితంలో వేషం వెతుక్కుని వెళ్ళాను కిషోర్ గారు, ఆ మాట చెప్పాలి. షావుకార్లో నేను ఎవరో తెలీదు, బతుకు తెరువు కోసం వచ్చిందాన్ని వేషం అడిగాను. వాళ్ళు ఏకంగా హీరోయిన్ వేషం ఇచ్చి నన్ను బ్రహ్మాండంగా నన్ను కాస్త సుబ్బారావు గారు వాళ్ళు వీళ్ళు వాళ్ళ పత్రికల్లో స్వతంత్ర వాటిల్లో ఎంత బారేశారు. ఒక వీఆర్ సీయింగ్ ద గర్ల్ నెక్స్ట్ డోర్ అంతే తప్ప ఒక యాక్ట్రెస్గా మనం చూడలేదు. సంసారపక్షంగా ఉండే ఒక ఆడదాన్ని చూసాము. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని చెప్పి రాసిన రోజులు అవి. కానీ
ఆ తర్వాత గ్లామర్ లేదు, ఇది పువ్వులు రాణిలాగా ఇంతే ఉన్నావు, నువ్వు సినిమాలు రావు, ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ బాధపడ్డాను కొంచెం. ఇంకోసారి నేను సినిమాలో బాగా పాపులర్ అయ్యి బాగా చాలా ఐ మీన్ పీక్ పీరియడ్లో ఎక్కువ సంవత్సరానికి ఒక 17 సినిమాలు చేస్తున్న టైంలో పూలోర్ పత్తర్ అని మీనా కుమారి చేసిన రోల్ హిందీలో, వాళ్ళు జెమినీ స్టూడియో వాసన్ గారు అది తమిళలో తీయడానికి సిద్ధమయ్యారు. ఎంజి రామచంద్రన్ గారు శశికళ చేసిన రోల్ జయలలిత గారు, మీనాకుమారి రోల్కి వాళ్ళు ఫిక్స్లో పడిపోయారు. మీనాకుమారి లాగా పర్ఫార్మెన్సు సొబ్రైటీ పద్ధతి సింప్లిసిటీ కావాలి, డీసెంట్ ఇన్నోసెంట్ లుకింగ్ కావాలని వెతుకుని వాళ్ళు ఫిక్స్లో పడిపోయారు. వాళ్ళు తెలియలేదు ఎవరు కావాలో. ఈ న్యూస్ నాకు జెమినీ స్టూడియో నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు, మీరు ఏమనుకోకపోతే ఎంజీఆర్ గారికి ఒక ఫోన్ చేస్తే వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, ఎవరిని తెలియదు, షూటింగ్ స్టార్ట్ అవ్వట్లేదు, ఎవరిని వేసుకుంటే ఆ రోల్ కరెక్ట్గా ఉంటుందని వెతుక్కుంటున్నారు. ఒకసారి కనుక ఎంజీఆర్ నేనండి, ఇన్ని సినిమాలు యాక్ట్ చేశాక నేను ఎవరో వాళ్ళకి తెలుసు కదా, నేను అవసరమైతే వాళ్ళు నన్ను పిలుస్తారు కదా అంటారు. నేను అప్పటికీ మొమాట వేరే నాకు ఇలాంటి విషయాల్లో రెండే సార్లు నా జీవితంలో వేషం అడిగింది, ఒకటి షావుకారు, ఒకటి పూలో పత్తర్ ఉలివిళక్కు ఉలివిళక్కు అనే సినిమా తీస్తున్నప్పుడు వాసన్ గారు, నేను ఊరికే ఎంజీఆర్ గారి తోటకి ఫోన్ చేశా, ధైర్యం చేసి ఆయన నంబర్ తీసుకొని ఆవిడ తీశారు, విఎన్ జానకి గారు ఆయన మిస్సెస్ అంటే అన్న అన్న ఉన్నారా అని అడిగారు. అన్న ఇరుకారమ్మా అన్నాను. ఏమిటమ్మా విషయాన్ని, ఏం లేదు, ఒక దేని గురించి మాట్లాడాలంటే ఇమీడియట్గా కనెక్ట్ చేసింది. సార్ మీరు ఏదో అనుకుంటున్నారట, ఇంకా ఎవరు కుదరకపోతే ఎవరిని కమిట్ అవ్వకపోతే ఐ వుడ్ లవ్ టు ప్లే దట్ రోల్ సార్ అన్నాను. ఆయన ఎగిరి కనిపించేసినంత సంతోషం కనిపించింది ఆయన వాయిస్లో. నిజంగా మీరు చేస్తారమ్మా, ఒక గంటలో మీ కారును మీ కాంట్రాక్ట్ వచ్చేస్తుంది జెమినీ స్టూడియో నుంచి అన్నారు. అట్లా వచ్చింది నాకు ఆ వేషం. ఇప్పటికే ఆయన ఒంట్లో బాగాలేనప్పుడు ఆ పాట ఎక్కడెక్కడ బ్రూక్లిన్లో అమెరికా అంతా పోగింది ఆ పాట. నేను ఆయన నా జీవితం తీసుకో, నా లైఫ్ తీసుకో, ఆయన్ని బతికించు అని అన్ని దేవాలయాలకు వెళ్ళి పాడతా, చర్చ్కి వెళ్తాను, దర్గాకు వెళ్తాను, హిందూ టెంపుల్కి వెళ్తాను. అలాంటి సాంగ్ ఆ పిక్చరైజేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండింది. ఐ మీన్ మై నేమ్ అని తర్వాత వచ్చిన ప్రాబ్లం వచ్చింది. ఆవిడ చిన్న రోలే కదా చేశారు, ఆయన జోడీగా, నేను హీరోయిన్ కదా పిక్చర్లో. వాళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేశారు, జయలలిత గారు వాళ్ళ మదరును. ఎంజీఆర్ గారు పేరుతోట బిల్లింగ్లో జానకి పేరు రావడానికి వీల్లేదు, మా అమ్మాయి పేరు రావాలి అని కాంట్రాక్ట్ తీసేసుకున్నారు. సినిమా పూర్తయింది, ప్రీమియర్ వేసినప్పుడు వెళితే నా పేరు ఎక్కడో మూడోదో ఎక్కడో పడిపోయింది నా పేరు. వాసన్ గారు నిలుచున్నారు, పిక్చర్ ఎట్లా ఉంది అని అడిగారు. నా కళ్ళనీళ్ళు వచ్చేస్తున్నాయి. సార్ నేను హీరోయిన్ చేశాను కదా, ఎంజీఆర్ గారి తర్వాత నా పేరు రావాలి కదా అంటే ఆయన నిజంగా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారండి ఆ రోజు. ఏం చెప్పమంటే వాళ్ళు పిక్చర్ పూర్తయి ఉండేది కాదు, వాళ్ళు కండిషన్ పెట్టారు, అందుకని మీ పేరు నేను థర్డ్ బిల్డింగ్లో వేయాల్సి వచ్చింది. బట్ పిక్చర్ రిలీజ్ అవని అమ్మా, యూ స్కై ఇస్ ద లిమిట్, నీకు వచ్చే మర్యాదకి నీకు వచ్చే పేరుకి అన్నారు. అక్షరాలా నిజం జరిగిందండి అది. అట్లా కొన్ని సంవత్సరాలు కష్టాలు ఉన్నాయి, కానీ గత వైభవం రాదు కిషోర్ గారు వల్ల ఇండస్ట్రీకి ముందుకెళ్ళిపోతుంది ఈ ప్రపంచం. గ్లామర్ లేదు అని అంటున్నారు. పుదియ పరవై సినిమా చూశాను, పార్థ న్యాపకం ఓయా, అప్పుడు అనేవారండి. మీకంటే గ్లామర్ ఎవరున్నారు ఆ పాటలో? అలా కాదు, అంతవరకు ఇంత రెండు ముక్కు పుడకలు అంటించుకుని ఇంత పెద్ద బొట్టు ఇలా కప్పుకొని యాక్ట్ చేసే రోల్సే చేస్తున్నాను. పడికేదం ఏదై గౌరీ అంటే పావై విళక్కు అఖిలన్ రాసింది, చాలా పెద్ద నావెల్ కదా అది. వాటిలో నన్ను ఒక కుటుంబ స్త్రీగా ఒక డొమెస్టికేటెడ్ యానిమల్గా లెక్కేసుకున్న ఇండస్ట్రీలో శివాజీ గారు ఈ క్రూనర్ రోల్కి సింగపూర్ సింగర్ రోల్కి జానకి వేసుకుందాం అంటే డైరెక్టర్ అబ్జెక్ట్ చేశాడు, దాదా మిరాజీ. హీ సెడ్ ఆవిడేదో ఫ్యామిలీ టైప్ ఆఫ్ అయ్యే బాబాయ్ మీరు ఏమిటో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నో నో షీ ఈజ్ వెరీ సపోర్టివ్, మనం షూట్ చేద్దాం ఆవిడ వేసి, బాగాలేదు జానకి సరిగా లేదు అంటే ఫీల్ అయ్యే మనిషి కాదు, చాలా ఫ్రాంక్ తను, పర్వాలేదని అని ఒప్పించాడు. అప్పటికే హీ వాజ్ హాఫ్ మైండెడ్ దట్ ట్వెల్వ్ దట్ డైరెక్టర్ హీ డిడ్ లైక్ మీ డూయింగ్ దట్ రోల్. అప్పుడే నేను హాంకాంగ్ జపాన్ అన్ని తిరిగేసి వచ్చా, అక్కడ పద్ధతులు అక్కడ లేదు. నేను నైట్ క్లబ్స్ అన్ని వాచ్ చేశాను కదా, అక్కడ నైట్ క్లబ్స్ లో ఈ క్రూనర్స్ పాడడం, జపనీస్ గర్ల్స్ కానీ సింగపూర్ లో కానీ అవన్నీ చూసి తల్లో ఉంది.
ఎప్పుడైనా ఇట్లాంటి రోడ్లు వస్తే చేద్దాంలే మనం అని అనుకుంటుండే. అప్పటి వరకు గ్లామర్ రోడ్ లేదు మనకి, గ్లామర్ లేదు, దాని గురించి ఆలోచన లేదు. ఈ ఎక్స్పోజర్ తోటి నాకున్న ఎక్స్పోజర్ అంతా అంతే, ప్రపంచమే, నేను తిరిగి తిరుగులే అంతే. వెళ్ళి చూసేసి వచ్చిన తర్వాత వెంటనే నాకు ఈ ఫోన్ వచ్చేటికి ఆహా అనుకున్నాను. ఆ చీర కూడా నాదేనండి, ఇండియా సిల్క్ కోసం ఉండేది, దట్ బ్యూటిఫుల్ సారీ, అట్లా అలా కట్టాను నేను దాన్ని. వాళ్ళు చేసిన డ్రెస్ బాగా స్టైలింగ్ మీదే అది, ఎందుకంటే ఇందుకు స్టైల్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళు పుట్టింది చాలా చండాలంగా ఉంది. మిగతా డాన్సర్స్ ఉన్నారు చూడండి అందులో గ్రూప్, అలాంటి డ్రెస్ అదే నాకు కూడా ఇచ్చారు వాళ్ళు. అయితే శివాజీ గారితో చెప్పాను, సార్ బాగాలేదు సార్, ఇది వాసు స్టూడియోలో షూటింగ్ అది, నల్లాలే సార్, ఇది ఎన్న పండుతుంది అన్నాను. అంటే ఎన్న శైలం వేరే ఎన్నా అన్నాడు. నాకు ఒక అరగంట టైం ఏంటి సార్, నేను ఇంటికి వెళ్ళు. ఇంట్లో ఏముంది అన్నాడు. వచ్చేస్తాను సార్ అన్నాను. నాకు జోసఫీన్ అని హెయిర్ డ్రెస్సర్ను, లక్ష్మి నా అసిస్టెంట్ ఉన్నారు. ఆ చీర పుచ్చుకుని అక్కడ హాంకాంగ్లో కొనుక్కున్నాను నేను, అది ఆ చీర నా సొంతం అది. అది తీసుకొచ్చి ఎక్కడికక్కడ పిన్నులు పెట్టి ఆ స్టైల్లో తీసుకొచ్చి వదిలేసి డిఫరెంట్ చేసేసుకున్నా అంతా మొత్తం వెనకాల. ఫస్ట్ టైం నేను వెనకాల నుంచి ఒక విగ్గు పెట్టడం, ముందు లేదు విగ్గు, వెనకాల ఉంది. ముందు ఎప్పుడు చాలా రోజుల దాకా విగ్గు పెట్టలేదు, నాకేటో బాగా నా జుట్టు ఊడిపోతుంది. అవన్నీ చేసుకుని వచ్చి సెట్లో నించున్నప్పటికీ అసలు అద్దరి అని అంటారు డైరెక్ట్. ఇంకా కొంచెం అనుమానంలో ఉన్నాడు, ఏం పర్ఫామ్ చేస్తాను, కొంచెం డ్యాన్స్ మూమెంట్స్ పాట బైక్ పుచ్చుకొని అనుకున్నాడు. అంతేనండి, సాయంత్రం లోపల అసలు మొత్తం కథ మారిపోయింది అక్కడ. అప్పుడు శివాజీ వాజ్ వెరీ హ్యాపీ. పుదీ పరవై సినిమానే ఒక సంచలనం. ఆ పాట ఇప్పటికీ మాస్టర్ పీస్ సినిమా అండి. అది మాత్రం సంబడీ వాంటెడ్ టు రీమేక్ ఇట్. శివాజీ గారి క్యారెక్టర్కు జానక్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు, హీరోయిన్ ఎవరన్నా చేయొచ్చు. మంచి పాటలు, బ్యూటిఫుల్ కలర్, దట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. తర్వాత మీరు ఉయర్ందం అనేది చూసారా? చూసారా? ఓకే. అందులో కూడా మీది భర్తపై పొసెసివ్నెస్, కొద్దిపాటి అహంకారం, డబ్బున్న అహంకారం. పాపం అందులో ఒక సీన్ నాకు బాగా గుర్తు, శివాజీ భోంచేస్తూ ఉంటారు ఆ పని, పనివాడు ఉన్న కొడుకు తెచ్చి పెడితే ఆయన పాపం ఆప్యాయంగా తిడుతూ తింటూ ఉంటే మీరు వచ్చి తిట్టేస్తారు, నానా చెత్త తింటావా, నానా చెత్త తింటావా అని ఆయన తిడతారు. ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతం. నేను అంటే యాక్చువల్గా తెలుగు ఇంటర్వ్యూలో మనం తమిళ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే తెలుగు సినిమాలు చాలాసార్లు మీరు చెప్పారు, ఇవి తెలుగు ప్రేక్షకులకు ఇవి తెలియాలన్న ఉద్దేశంతోనే కొంచెం. తప్పకుండా అండి, దీనికి లాంగ్వేజ్ బ్యారియర్ కాదు కదా, అంతే అంతే, పర్ఫార్మెన్స్ కదా మనం మాట్లాడుతున్నది. అవును, అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా కొంతమంది అయినా మీ తమిళ సినిమాల్ని ఇప్పటికైనా చూస్తారు, ఆ ఆనందాన్ని మన తెలుగు వాళ్ళు మీరు ఒప్పుకోవాలి. నాకు తెలుగు వాళ్ళు ఇచ్చిన అవకాశాలు, నన్ను వాడుకున్న పద్ధతి కంటే తమిళంలో నేను చెయ్యని రోల్ అంటూ ఏం లేదు కదండి. దానికి తోడు నేను ఓన్గా ప్రొడ్యూస్ చేసిన మమత, బెంగాలీ వర్షన్, సుచిత్ర చేసిన రోల్, మదర్ అండ్ డాటర్ నేను చేశాను. అది మాత్రం మీరు ఎప్పుడు వీలైనా నా కోసం మీరు చూడాలి. చూస్తాను, నథింగ్ ఐ కుండ్ కేక్. బాలచంద్ర గారు డైరెక్ట్ చేశాడు. ఇంకొకటి నేను ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టమైన సినిమా భాగ్యలక్ష్మి, మాలైపొడిది మైకెత్తిలే. ఆ అనుభవం గురించి చెప్పండి మేడం. అనుభవం అంటే మళ్ళా అది చచ్చిపోయింది అనుకుని, విడో రోలే, విడో అంటే చచ్చిపోయాను అనుకుని వేరే పెళ్లి చేసుకుంటాడు హీరో. అవును, ఆ ఇంట్లోనే ఈవిడే పనికి చేరుతుంది, అప్పుడు విడోగానే బతుకుతుంది. సో తర్వాత మాలైపొడుగు మైకెత్తిలే పాటే అసలు చాలా, అదే ఆ అర్థం అంత బాగుంది. కనవిల్ వందవర్ యారెన కేట్టే కణవరెండ్రార్ తోడి, కణవిల్ వందదుం కణవరెండ్రాల్ మరైందది ఏం తోడి, ఎందుకు భయమైపోయాడు లైఫ్లో నుంచి. సో మంచి సాంగ్ అండి, ఇప్పటికే అది ఫేమస్ అండి. పి సుశీల్ గారు చాలా బాగా పడారు, చాలా పడారు. ఇరుకోడుగల్ టూ లైన్స్ బాలచంద్ర డైరెక్షన్లో, ఐ ప్లేడ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్. మీరు ఇంత హీరోయిన్గా ఇన్ని సినిమాలు చేసినాక సంసారం మినిసారం తెలుగులో తీస్తున్నప్పుడు, సంసారం ఒక చదరంగం తీస్తున్నప్పుడు పని అమ్మాయి రోల్ ఒప్పుకున్నారు, కానీ చాలా ఇంపార్టెంట్ పాత్రే అది, ఎలా ఆ వృత్తాంతం ఏంటి, మిమ్మల్ని ఎలా ఒప్పించారు? ఏవిఎం శరవణన్ గారు చేసిన పని అండి. ఆయన అన్నారు జానకి ఏ రోల్ అన్నా చేయగలుగుతుంది, ఇంకే మనకి చాయిస్ లేదు, మనోరమ చేసిన రోల్ జానకి చేయాలి. అప్పటికి నేను ఎదురు నీ చెల్ భాగ్య ఇదంతా చేస్తున్నాను కదా, వామా విజయం తమిళంలో,
కామెడీ రోల్స్ చేశాను కదా, ఇది కొంచెం కామెడీ టచ్ తో వెహిమెంట్ క్యారెక్టర్ ఇది. ఆయన ఒప్పుకోమన్నప్పుడు నాకు కొంచెం డౌట్ ఉండింది. దాని సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్లో మంచి స్వచ్ఛమైన భాషలో పెద్ద పెద్ద రైటర్స్ రాసినవి చేసిన ఈ భాష మాట్లాడి నేను ఎట్లా తెలుగులో పైగా ఎట్లా ఎలా మాట్లాడతాను ఈ విజయనగరం భాష, శ్రీకాకుళం భాష కదా అది అని డౌట్ ఉండిందండి. గణేష్ పాత్ర గారని రైటర్ మీకు తెలుసు, ఆయన ఈ మధ్య కాలం చేశారు అనుకుంటాను. ఆయన అన్నారు వాగ్దాటి ఉంది ఒక అరగంట ట్రైనింగ్ ఇస్తే చేసేస్తుందని. సాయంత్రం 6 గంటలకు సడన్గా షూటింగ్ పెట్టుకున్నారండి. ఆ గెటప్ కొప్పు గిప్పు కాళ్ళకి పసుపు పొట్టి చీర అని నేనే డిసైడ్ చేసుకున్నాను. గబగబా రెడీ అయిపోయాను. సార్ కూర్చోండి ఒక అరగంట సేపు నా ట్రైనింగ్ ఇవ్వండి సార్, నాకు నాకు భయం వేస్తుంది సార్ ఆ భాష మాట్లాడాలంటే. ఆయన ఎట్లా మాట్లాడాడో తూచా తప్పకుండా అట్లా ఇమిడియేట్ చేయడానికి ట్రై చేసి వచ్చేసిందండి భాష. నేను చెప్పాను డబ్ ఎక్కడైనా ఎర్రర్ ఉంటే నేను డబ్బింగ్లో కరెక్ట్ చేసుకుంటానని డబ్బింగ్లో ఇంకొంచెం అదర కొట్టేసిందండి. బాగా వచ్చిందండి. ఆయన అన్నారు జానకి నీ క్యారెక్టర్ కనుక ఒప్పుకుంటే నీ పిక్చర్ స్కై ఇస్ ద లిమిట్, అంత బాగుపోతుంది. 175 రోజులు పోయిందండి ఆ సినిమా. మారుతీరావు గారు రోలు నా రోల్ కోసం అందులో ఆ పిల్లాడిని తీసుకొచ్చి పడేసి ఏంటి నువ్వు చేసేదే నువ్వు తిడుతుంది ఆయన్ని. మంచి క్యారెక్టర్ అండి, ఒక అబాండన్తో ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారెక్టర్. జనంలో కూడా నేను ఎక్కడికి వెళ్ళినా ఈ చిలకమ్మ మజాకా అంటుంటారు నన్ను చూసి. నిజంగానే బాగా పండిందండి ఆ క్యారెక్టర్ ఒకటి నాది. అక్క చెల్లెలు ఒకటి, నేను చేయను డాన్స్ అన్నా నాగేశ్వరరావును రాజేంద్ర ప్రసాద్ గారు మీరు చెయ్యండి చూడండి అది హైలైట్ అవుతుందంటే ధైర్యం చేసి చేశారు. పాండవులు పాండవులు తుమ్మెద పంచ పాండవులు ఎమ్మ తుమ్మెద అది ఆ హ్యాండ్ స్టెప్స్ మీరు ఇలా ఇలా అంటాం. అది నాగేశ్వరరావు కూడా కాస్త ట్రైనింగ్ ఇచ్చారు మనకు. అలాగే కరెక్ట్ నాగేశ్వరరావు ఆ స్టైల్ ఆ చీరలా పట్టుకొని నాజుగా ఆయనలో కూడా ఫెమినినిటీ ఉండిందండి. ఆడపాత్రలు వేసేవారట ఆయన నాటకాల్లో, అది ఆయనలో ఉండేది, అది మాకు హెల్ప్ చేసేది. నాకే కాదు మా చెల్లెలు చీర కట్టుకోవడం కూడా నేర్పించాడు ఆయన కృష్ణకుమారికి భార్యాభర్తల్లో. పర్టికులర్గా ఆ పాటలో మీ డాన్స్ నాగేశ్వరరావు గారి ఛాయలు కనపడుతున్నాయి డెఫినెట్ గా. ఆయన ఇమిటేట్ చేసి పనిచేశాను. నాకు డాన్స్ రాదండి నేను చేయనండి అంటాను నేను. లేదు అది కుదరదండి మీరు చెయ్యాలి మీరు చూడండి అన్నాడు. 100% అది సక్సెస్ అయింది. అది ఓవరాల్గా మొత్తం అన్ని పాత్రల్లో అంటే మీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి నటన అంటూ ఏమైనా ఉందండి? అంటే మిమ్మల్ని వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను లేదా వాళ్ళ ప్రభావం నా మీద ఉంది అట్లా ఎవరైనా ఉన్నారా మీకు ఐకాన్? నిజంగా చెప్పాలంటే ఎవరు లేరు. ఎవరు? ఐ ఓన్లీ యూస్ టు క్రియేట్ మై రోల్స్ అంటే దానికి కొంచెం హోంవర్క్ చేసుకునేదని. ఈ పాత్ర అని చెప్తున్నారు వీళ్ళు స్క్రిప్ట్, అప్పుడంతా స్క్రిప్ట్ ఉండేది మనకి. పైగా డ్రెస్సెస్కి స్కెచెస్ వేసేవారు. ఓకే, ఇట్లా ఉండాలి ఈ క్యారెక్టర్ అనేప్పటికీ నాకు కొంత అవగాహన కలిగేది. తర్వాత దాని మీద నేను వర్కౌట్ చేసుకునేదాన్ని అనమాట. సో ఈ ఇలా నడవాలి, ఇట్లా డ్రెస్ చేసుకోవాలి, ఇట్లా చూడాలి అనేది కొంత ప్రాక్టీస్ చేసుకున్నా. ఇంట్లో సంసారం, పిల్లలు 3 అప్పటికే మన కన్యాశుల్కం వచ్చేవాడి, 3 పిల్లలు నాకు, 3 పాప బలవంతం అప్పటికే 3 నెలలు బాలింతరాలి నేను కన్యాశుల్కం చేసినప్పుడు. అయినా సరే ఐ యూస్ టు కీప్ అవే సమ్ టైమ్ ఫర్ మై క్యారెక్టర్ స్టడీ. క్యారెక్టర్ స్టడీ ఎక్కువ ఉండేది నాలో. అంత తెలివి భగవంతుడు ఇచ్చినందుకు ఐ మస్ట్ థ్యాంక్ మై గుడ్ స్టార్స్. దేవుడు ఇచ్చిన తెలివి, లేకపోతే చదువు ఎక్కువ లేదు నాకు. పెద్దగా నవల్స్ అవి చదివే టైం ఉండేది కాదు. ఇంటికి వెళ్తే సంసారం, పిల్లలు, వంట, ఇది గోల అయినా కూడా ఓహో ఈ క్యారెక్టర్ వీళ్ళు ఇలా చెప్పారు. రైటర్స్ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసేవారండి. షావుకారులు అయితే కూర్చోబెట్టి డైలాగ్ రిహర్సల్ ఉండేది మాకు ఆఫీస్లో. ప్రసాద్ గారు వచ్చి కూర్చునేవారు, సముద్రాల వారు వచ్చి కూర్చునేవారు, ఆత్రేయ గారు ఉండేవారు. తర్వాత ఆయన్ని తప్పించి సముద్రాల వారు వాళ్ళు వీళ్ళు రాసుకున్నారు డైలాగ్స్. డాక్టర్ చక్రవర్తి సినిమా అది నెగటివ్ అనలేను అనకూడదు. సో స్లైట్ నెగటివ్ యా అనలేను కాదు అనండి, నెగటివే ఒక మాదిరిగా. కానీ ఆ పాత్రను మీరు బ్యాలెన్స్ చేసిన తీరు అమోఘం, అది మీరు ఒప్పుకోవాల్సిందే. సో మెనీ షేడ్స్ ఉన్నాయి కదా కిషోర్ గారు. అవును, ఇప్పుడు ప్రతి మనిషిలోనూ ఒకే రకంగా మీరు ఉండగలరా? ఉండలేము ఖచ్చితంగా. మీ ఆవిడతో మాట్లాడు ఒకలా ఉంటారు, బయట లేడీస్ వచ్చినప్పుడు వేరేలా మాట్లాడతారు, కోపం వచ్చినప్పుడు వేరేలా మాట్లాడతారు. సో ఇవన్నీ మనలో ఉన్నాయి. దాన్ని ఎక్కడ ఏ మోతాదులో మనం వాడాలో
కనుక మనకు తెలిస్తే ఐ థింక్ ఇట్ విల్ వర్క్ అవుట్, పండుతుంది ఆ సీను తప్పకుండా. దానికి ఏమిటి, పొసెసివ్ క్యారెక్టర్ సావిత్రి చెల్లెలు అనేది ఎక్కడైనా ఒక డైలాగ్లో ఆవిడకు వినిపించుంటే ఇంత ఇంత కథే జరిగేది కదేమో ఆయన చెప్పడగా ఆవిడ పాట అంటే సంతోషం. పాడుతున్నప్పుడు విశ్వనాథ గారిని గుర్తు చేసుకోవాలి, పాడమని నన్ను అడగవాలి నా పదుగురు ఏదో సంథింగ్ అంటే దీని బోరు యూడేటి పాటలని టైం తీసుకుంటుంది సినిమా గుర్తుకొస్తుంది ఇలా చూసి ఇలా అంటారు వెళ్ళిపోదాం అన్నట్టు. ఈ ఈ సజెషన్ ఎవరంటారు ఇచ్చింది నాకు విశ్వనాథ్ గారు అండి. ఆయన షావుకార్లో కృష్ణని రేడియో ఇంజనీర్ అదే మన రికార్డింగ్ ఇంజనీర్కి అసిస్టెంట్. ఓకే, ఆయన 83 ఏళ్ళట వచ్చారు కదా నిన్న సార్ మీకు ఎంత ఏది అని అడిగా, నన్ను గొడవ చేసేవారు ఆయన, జానకి కళ్ళు చూస్తే నాకు భయం అన్నారు ఒక చోట పత్రికలో. ఓ మీ ఇద్దరం కలిసి ఓ లయన్స్ ఫంక్షన్ ఏదో వెళ్ళాం లయన్స్ క్లబ్ది. విశ్వనాథ్ గారు అలా అన్నారు, అంత క్రూరంగా ఉంటాయా నా కళ్ళు ఎందుకన్నారు సార్ అన్నాను స్టేజ్ మీదే. అంటే అవి సన్మోహనాస్త్రాలు అవి, అది విషయం, అందుకని భయం వేస్తుంది అన్నారు. అలా నేను నిన్న ఒకటి చెప్పాను స్టేజ్ మీద కూడా, నేను మాట్లాడుకోవారిని గురించి 10 వాక్యాల్లో చెప్పవలసింది ఒక చూపులో ఫినిష్ చేస్తారు ఆయన, ఒక చిన్న చేతి మూమెంట్లో ఒక్క చిన్న వాక్యంతో ఫినిష్ చేస్తారు. ఈ సెకండ్ టు నన్ అని చెప్పాను ఆయన గురించి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అండి ఆయన. ఎన్ని సినిమాల్లో చేసి ఉంటారండి విశ్వనాథ్ గారు? నిజంగా పెద్దగా నాకు జమునని హీరోయిన్గా వేసుకొని సెకండరీ రోల్స్ వేసుకున్నాడు దాంట్లో ఉండమ్మ బొట్టు పెడతా. ప్రేమ బంధంలో మంచి క్యారెక్టర్ అనుకుంటాను. దానికి ముందు అంటే ఆయన అసిస్టెంట్గా ఉన్న కాలంలో సుడిగుండాలు ఇవన్నీ, ఆ సుడిగుండాలు నేను లేను కదా, ఐ వాజ్ నాట్ దేర్. ఓకే, నేను లేను, వేరెవరెవరో ఉన్నారు. నాకు ఈ సెట్లో వర్క్ చేసినప్పుడు చాలా తక్కువ వర్క్ చేశాను ఆయనతో, కానీ ఒక అడ్మిరేషన్ ఉండేది నాకు బికాస్ ఆఫ్ హిస్ టాలెంట్ అండ్ హిస్ క్రియేటివిటీ. థింకర్, గ్రేట్ థింకర్ బాలచంద్రు విశ్వనాథ్ గారు వీళ్ళంతా దే యూస్ టు థింక్. మాకు ఇంకోటి అండి ఫ్లెక్సిబిలిటీ ఉండేది, దే యూస్ టు డిస్కస్ విత్ అస్. ఇప్పుడు మేము ఏమైనా చెప్పాము భయపడిపోయి అలా ఇప్పుడు డైరెక్టర్ దగ్గర మాట్లాడడం మేము, నీకేం తెలుసు మేము చెప్పింది చెప్పు అని చెప్తారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు అడిగేవాళ్ళం ఏమండి ఇలా ఉంటే బాగుంటుందంటే, మాకు లిబర్టీ ఉండేదండి. ఇఫ్ దే వర్ కన్విన్స్డ్ మేము చెప్పేది కరెక్ట్ అనుకుంటే బాగుంది జానకి చెప్పనేవారు బాలచంద్ర గారు, అలాగే విశ్వనాథ్ గారు, అలాగే కృష్ణన్ పంచేవాళ్ళు వి బసూధన్ రావు గారు, వీళ్ళందరూ బ్రహ్మాండంగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. మనోరాలి పెళ్లి సినిమా తర్వాత మళ్ళీ వరుసగా మీ సినిమాలు మొదలయ్యాయి కదా, ఏదో క్యారెక్టర్ రోల్స్ శుభాకాంక్షలు, ఇటువంటి శుభాకాంక్షలు పర్వాలేదు. పంచవేషమే మొన్న మొన్న కంచా కంచెలో బాగుందండి చూసారు, ఓల్డ్ ఫెమినిస్ట్ అంటే క్యారెక్టర్ డైలాగ్స్ బాగా పడ్డాయి. డైలాగ్స్ అండ్ ఆ కాలంలో కూడా స్త్రీలలో ఇంత పోరాటతత్వం, ఈ మగవాళ్ళు మన గర్భాన్ని వాడుకుంటారమ్మా వాళ్ళ సంతతి కోసరం, అది కూడా మన అదృష్టం అనుకుని పడి ఉండాలి మన కర్మ అంటుంది. ఎలా ఉంది ఇప్పటి పరిస్థితుల్లో ఈ షూటింగ్, ఈ హీరోలు, ఈ హీరోయిన్లు, ఈ డైరెక్టర్లు? ఐ డోంట్ ఫైండ్ ఏ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ కమిట్మెంట్. ఓకే, టోటల్గా సినిమాటిక్ అయిపోయిందండి. హర్టింగ్గా కూడా ఉంది, అప్పుడప్పుడు బాధపడతాను నేను. ఫైనల్ థింగ్స్ని వీళ్ళు క్లిప్ చేసేస్తున్నారు. ఇప్పుడు నాకు ఏదో ఒక పిక్చర్లో క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, ఆ ఎండ్ సీన్లో నా క్యారెక్టర్ ఫినిష్ వస్తుంది, లెంగ్త్ వస్తుందండి అందుకని మేము కట్ చేస్తామని అది కట్ చేస్తున్నారు వీళ్ళు. అలాంటప్పుడు ఈ సెకండరీ రోల్స్కి ఇదివరకు ఉన్న ఇంపార్టెన్స్ వాళ్ళు లేదు, బహుశా నాకు వీళ్ళు రోల్ క్రియేట్ చేయలేరేమో, నా కోసం స్క్రిప్ట్ రాయలేరేమో అన్న నిర్ధారణకు వచ్చేసాను నేను. ఆ నిర్ణయం వచ్చేసింది నా మనసులో. అలాంటప్పుడు రాము ఆల్సో రానని నేను ఏదో నాన్నమ్మ వేషాల్లో నిలిచోవాలా వీళ్ళ పక్కనే, నా క్యారెక్టర్కి ఏదో ఒక ఫినిష్ ఇంపార్టెన్స్ లేని ఒక కంటెంట్ ఇవ్వండి లేకుండా. నేను కూడా కదా మీ వంటి ఆర్టిస్ట్ అలా కోరుకోవాలి వాళ్ళు. నేను వదిలేశానండి సినిమాల గురించి ఆలోచన లేదు నాకు. నాకంటూ ఎవరన్నా రోల్ క్రియేట్ చేసి చేస్తే దెర్ ఆర్ బ్యూటిఫుల్ రోల్స్ విచ్ ఐ కెన్ డూ, అదొక్కటే నాకు తీరని కోరిక. హాలీవుడ్ బెట్టీ డేవిస్ లాగా నా 90th ఇయర్లో కూడా నేను బతుకుంటే దానికి తగ్గ రోల్ వస్తుందన్న ధీమాతో బతికా వస్తుంది. నాన్ను గురించి నేను ఆలోచించుకోకుండా బతికాను, ఇతరులకు చేశాను, నా ఫ్యామిలీకి చేశాను, బయట వాళ్ళకి చేశాను. నేను అప్పుడు కూడా సంపాదించుకునే ధీమత ఉంటుంది నాకెందుకు ఈ డబ్బు, డబ్బు మనిషిని కాదు నేను, డబ్బు కావాలి, ఎంత డబ్బు కావాలి మనిషి హ్యాపీగా బతకడానికి, యూ నీడ్ జస్ట్
అంతకంటే ఎక్కువ సంపాదిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనవసరం మనకి. ఎందుకు పడాలి వందలు? ఇప్పుడు ఆ కోట్లు అన్న మాటలు వింటుంటాను చూడండి, అప్పుడప్పుడు ఇన్ని వందల కోట్లు వేల కోట్లని. ఐ గెట్ కన్ఫ్యూజ్డ్ అండి, ఎన్ని సున్నాలు ఈ కోట్లకి అడుగుతాను అందరినీ. మా అమ్మాయిని అడిగితే ఏ 1 crore అంటే ఎన్ని సున్నాలు వేలు అడుగుతాను. ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల్లో మీకు బాగా సన్నిహితమైన వ్యక్తులు ఎవరు, మీ ఫ్రెండ్స్ ఎవరు? అంటే నేను సినిమా పరంగా వ్యక్తిగతంగా కూడా. వ్యక్తిగతంగా నా బాబా తప్ప నాకు ఎవ్వరు సన్నిహితులు లేరు. మీ కాలం హీరోయిన్లు ఎవ్వరు లేరు. ఎందుకు అబద్ధాలు చెప్పడం? హలో అంటే హలో. వాళ్ళ టాలెంట్ని మెచ్చుకునే స్తోమత, ఆ పెద్ద మనసు ఉంది నాకు. ఐ బ్లెస్ దెమ్. నటన పరంగా మీ సమకాలీకుల్లో మీకు ఎవరు నచ్చారు తెలుగు ఇండస్ట్రీలో? తెలుగు ఆర్ తమిళ్, ఎనీ లాంగ్వేజ్? తమిళలో ఉన్నారు రండి. శివాజీకి నేను ఫ్యాన్ని, కమల్కి ఫ్యాన్ని నేను. కమల్ హాసన్ ఇస్ ఎ గ్రేట్ థింక్. అది కొంచెం అతిగా ఉన్నా కూడా కొన్ని క్యారెక్టర్స్ మాత్రం అపూర్వ సహోదరులు అన్నీ చూడండి. నాయగన్, యూ థింక్ ఎనీబడీ కెన్ డూ దట్? విశ్వరూపం సినిమా తర్వాత మీరు ఆయనకి లెటర్ రాసి మరీ అభినందించారు. ఎంత గుర్తండి మీకు బాబాయ్? మీతో జాగ్రత్తగా ఉండాలి నేను. యూ నో ది హోల్ హిస్టరీ. పోనీ, ఆడవాళ్ళలో ఎవరు ఇష్టం? నాకు శ్రీదేవి అంటే ఎక్కువ ఇష్టం. ప్రమాణం తర్వాత క్యారెక్టర్ రోల్స్లో కానీ ఒక న్యాచురల్ నటిగా జయసూద గారు అంటే ఇష్టం. అలా అందానికి, బ్యూటీకి, తెలివితేటలకి జయప్రద ఇష్టం. ఈ ముగ్గురే ముగ్గురిని కవర్ చేశారు. నాకు కవర్ చేయడం కాదు, నిజం మాట్లాడుతుంది. నిజమే చెప్పారు. ఆ ముగ్గురు నాకు చాలా ఇష్టం. 67 ఏళ్ళు గడిచిపోయింది కదా దగ్గర దగ్గర మీరు నటనలోకి వచ్చి? పైనే అయింది, 69 1949 అంటే లెక్కండి. నాకు లెక్కలు రావు. అదో గొడవ నాతో. 68 ఏళ్ళు. మీరు చేసిన కృషికి, మీరు ఇచ్చిన ఎఫర్ట్కి తగిన గుర్తింపు మీకు ఇండస్ట్రీ ఇచ్చింది అనుకుంటున్నారా? లేదు, తెలుగు ఇండస్ట్రీ ఇవ్వలేదు. చిన్న చూపు చూసింది. ఓకే, ఎందుకు కొన్ని రోహిణి హతంగిణిని తీసుకురావాలా, పాకిస్తాన్ నుంచి ఆర్టిస్టులను తీసుకురావాలా? మనం ఇక్కడ మన నేటివిటీ లేదా, వాస్తవికత లేదా, తెలుగుతనం లేదా మనకి? నేను చేయగలిగిన రోల్కి మీరు బాంబే నుంచి ఆర్టిస్టుని తీసుకొచ్చి వేస్తున్నారని స్టేజ్ మీద మాట్లాడానండి. అడిగాను నేను, మేము గుర్తుకు రావట్లేదా ఇంత సేవ చేసిన వాళ్ళం, ఇన్ని సినిమాలు ఇన్ని సక్సెస్ చూసి మేము పనికి రాకుండా పోయింది కదండి వాళ్ళకి. కేవలం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అవార్డు. ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ కూడా, ఈ లైఫ్లో నేను ఏదైనా అచీవ్మెంట్ చేస్తుంటే అది నా ఒక్కదాని గొప్పతనం నేను ఏనాడు అనుకోలేదు. మంచి డైరెక్టర్స్, మంచి ప్రొడ్యూసర్స్, మంచి పాత్రలు వచ్చాయి అన్ని భాషల్లోనూ. ఇవాళ మీరు ఇవన్నీ గుర్తింపులో లేకుండా నాకు ఎందుకు లైఫ్ టైం అచీవ్మెంట్ ఇవ్వండి? దాని బదులు సినిమా వచ్చుంటే ఇప్పటికీ పనిచేసే శక్తి ఇచ్చాడు భగవంతుడు, ఆరోగ్యం ఇచ్చాడు. కానీ వీళ్ళు వేషాలు ఇవ్వకపోవడంలో తీరని కోరిక కానీ మిగిలిపోయిందండి ఇది. లేదు, నాకు డెఫినెట్లీ దే హావ్ నాట్ పుట్ మీ ఇన్ వేర్ ఐ హావ్ టు బి. దాని గురించి నాకేం బాధలేదు. అవార్డుల కోసం, రివార్డుల కోసం రేషన్ కార్డులు వచ్చే అవార్డులని నాకు అక్కర్లేదు. బట్ ఎవరన్నా మర్యాద చేసి పిలిస్తే మామూలుగా రాను, నేను దూరంగానే ఉంటాను వీటన్నిటికీ. కానీ వాళ్ళంత ప్రేమగా పిలిచినప్పుడు దాన్ని గౌరవించాలి కదా, వాళ్ళ సెంటిమెంట్ని గౌరవించాలి. నాకేం తక్కువ చేశారని కాదు, అవి వాటి కోసం నేను పనిచేయలేదండి. నా అది నా వృత్తి అనుకున్నాను, కష్టపడ్డాను, పనిచేశానండి. కానీ మీరు ఇక్కడ టాలెంట్ ఉండి చేయగలేని మనిషి ఎదురుగుండా ఉంటే మీరు అదేంటి, ఇది అది పొరిగింటి పొల్ల కూర రుచి వీళ్ళకి. బాంబే నుంచి తీసుకొచ్చామయ్యా, తెలుగు మాట్లాడకపోయినా డబ్బింగ్ చేయించుకున్నా ఉంటున్నారు. నేను వాయిస్ కూడా ఇంక్లూజివ్ ఆఫ్ ద క్యారెక్టర్ అంటాను నేను ఫర్ ఎ రోల్. ఇప్పుడు సంసారం ఒక చదరంగం, ఇంకెవరన్నా నాకు వాయిస్ ఇచ్చుంటారా ఉండేదా? మీ పుట్టింది తెలుగు, వృత్తి జీవితం అంతా మద్రాసులో, కానీ మీరు 3వ మజిలీగా బెంగళూరు ఎంచుకున్నారు. బెంగళూరులోనే ఉంటున్నారు కదా, ఏమిటి కారణం? 2. ఒకటి మా అమ్మగారు. ఓకే. రిటైర్మెంట్ స్టేజ్లో అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒక చోటు ఉంటే బాగుంటుందమ్మా అన్నారు వెళ్ళిపోయే ముందు. రామారావు గారు పొద్దున్నే కాలం చేశారు. రామారావు గారు పోయారు తను రేడియోలో విని హాస్పిటల్లో కూడా. అదే రాత్రి ఆమె వెళ్ళిపోయారు మా తల్లి. సేమ్ డే జనవరిలో మా అమ్మగారి కోరిక ఒకటి, ఒక్కదాని వల్ల పడుంటావు అమ్మ అంత పెద్ద ఇంట్లో, ఆ పిల్లలంతా అమెరికాలో ఉన్నారు, ఎవరూ లేకుండా ఏంటి అమ్మ. నేను చెప్పాను నా స్వార్థం కోసం వాళ్ళని ఎక్కడమో తెచ్చిపెట్టుకుంటాను. వాళ్ళ బతుకులు వాళ్ళవి, వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. పైగా వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చదువుకున్నారు, నేను చదువుకుందని తల్లిని చూసుకోండి రాని నా దగ్గర కూర్చోబెట్టుకున్నాను. అది అది జరిగే పని కాదండి. నేను ఎక్కడొక్కడ సెటిల్ అయిపోతాలి అంటే
బాబాగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు నాతో, నాకు ఎక్కడ కష్టమైపోయిందంటే తీటికి మాటికి బెడ్రాత్ నుంచి పుట్టపర్తి వెళ్ళడం అనేది చాలా కష్టమైన వ్యవహారం అయిపోయింది అనుకో. స్వామి నేను అనుకున్నాను ఇక్కడైతే 175 మైళ్ళు నాకు బెంగళూరు నుంచి పుట్టపర్తి అంటే, స్వామి ఎందుకో తెలీదు దానికి నువ్వు బెంగళూరు వచ్చాయి అన్నారు. మొత్తం అప్పటికే నేను కొంచెం పరిస్థితులు వేరేలా ఉన్నప్పుడు దేహీం చేయి తప్పలేను, అంత పెద్ద నా డ్రీమ్ హౌస్ అనుకున్న దాన్ని డెమాలిష్ చేయాల్సి వచ్చింది. సో ఐ డెమాలిష్ మై డ్రీమ్స్ టు హ్యావ్ ఎ డీసెంట్ లైఫ్ టుడే, జస్ట్ వెరీ డీసెంట్ లైఫ్. చాలా అర్థం ఉంది మీరు చెప్పే. అవునండి, అడుగడుగుని ఐ హ్యాడ్ టు డూ దట్, ఐ డిడ్ ఇట్, బట్ ఎవరిని బాధ పెట్టలేదు. పిల్లలు కూడా నా కష్టాలు ఎప్పుడు చెప్పుకోలేదు, వాళ్ళ జీవితాలు పాడైపోతాయి, డిస్టర్బ్ అవుతారు, నన్ను ఏదో డిపెండెంట్ మదర్గా తీసుకెళ్ళి పెట్టుకోవాలనుకుంటారు. నేను ఆయమే కొంచెం డిఫికల్ట్ పర్సనే అండి, ఎవరితో అంత ఈజీగా అడ్జస్ట్ అయ్యే మనిషిని కాదు. మనసు పెడితే మాత్రం నా జీవితం ఇస్తాను వాళ్ళ కోసం, కానీ నేను అలాగే నేను ఎవరితో అటాచ్ అవ్వలేదు. నాకున్న అటాచ్మెంట్ అలా నా గ్రాండ్ చిల్డ్రన్, నా చిల్డ్రన్ కంటే మంచి పిల్లలు వాళ్ళందరూ, నా మనవరాలు వైష్ణవి, నా మనవాళ్ళు దేవి ప్రసాద్, సంజయ్ రావు అని వాడు హీజ్ ఏ సైకియాట్రిస్ట్ ఇన్ అమెరికా, వాడికి ఇద్దరు చిల్డ్రన్. నా గ్రేట్ గ్రాండ్ సన్ చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాను నేను అమెరికాకి, ఐ విల్ బి దేర్ ఫర్ 3 మంత్స్. వాళ్ళతో స్పెండ్ చేసి అందరినీ దీవించి అదే నాకు సపోర్ట్గా అందించున్నది పెద్ద పాప చిన్నమ్మ ఇద్దరు కూడా, ద వెరీ వండర్ఫుల్ చిల్డ్రన్. కొన్ని కొన్ని షేర్ చేసుకునేవాళ్ళం ఎప్పుడైనా వాళ్ళకి చెప్పాల్సి వచ్చినప్పుడు, నా జీవితంలో ఇలా జరిగింది అమ్మాయి, మీరు కూడా తప్పు చేయొద్దు అని చెప్పేదాన్ని నేను. చిన్నమ్మాయి చాలా బోల్డ్, దానిలాగే ఎక్కువ చదువు లేదు కానీ ఇంటలెక్చువల్గా అది బాగా డెవలప్ చేసుకొని తన కాళ్ళ మీద తను నిలబడిపోయింది అక్కడ అమెరికాలో. చిన్నప్పుడే భర్తను పోగొట్టుకుంది, వివేదల విశాలాక్షి గారి కోడలివిడ, ఆయనకి మేజర్ హార్ట్ అటాక్ వచ్చిపోయారు చిన్నప్పుడే, 4 ఏళ్ల కొడుకు వాడు, వాడిని పెంచి వాళ్ళు వాడిని MDని చేసింది, కాలిఫోర్నియాలో చదివించుకుని శాన్ ఫ్రాన్సిస్కోలో చదువుకున్నాడు. అమ్మాయి కూడా షీజ్ ఆన్ హర్ ఓన్. పిల్లలకి నేను ఎప్పుడు ఒకటే చెప్పేదానండి, నన్నుగా మీరు ఎప్పుడు ఆలోచించకండి, మీరు మీరేమిటో అది డెవలప్ చేసుకోండి, ఫలానా వాళ్ళ కూతుర్ని అని అనేది వద్దు మీ మనసులో, నేను మీకు తల్లిని అంతే, ఐఎమ్ నాట్ అన్ యాక్ట్రెస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరు మీ ఇండివిజువాలిటీ మీ స్వతంత్రం మీరు ఎంజాయ్ చేసుకోండి, నేను ఎప్పుడు అడ్డురాను దానికి అని చెప్పి అలా పిలిచానండి నా పిల్లల్ని. దేర్ ఆల్ గుడ్, వెరీ గుడ్ చిల్డ్రన్. చాలా సంతోషం నిజంగా ఇవాళ ఒక మంచి గెస్ట్ని కలిసామన్న అనుభూతి నాకే కాదు మీకు అందరికీ కలుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ గెస్ట్ కాదు, ఆవిడ మనలో మనిషి. గెస్ట్ అంటే మీరంతా వచ్చి నన్ను కొట్టేస్తారు, నాకు ఆ సంగతి తెలుసు. చాలా సంతోషం మరోసారి ఎక్కువ సమయం షావుకార్ జానక్ గారితో మనం కలిసే అవకాశాన్ని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మా కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి వచ్చి మా కాఫీ కప్పుకు న్యాయం చేశారు. కాఫీ కప్పు కాదు, ప్రేక్షకులకి న్యాయం, కాఫీ కప్పు నిండా నించిన మీ ప్రేమకి న్యాయం జరిగి ఉండొచ్చు. అంతే 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 అంతే, ప్రేమ ప్రేమైక భావన, బాబా గారు చెప్పింది అదే కదా, లవ్ లవ్ ఫర్ ఎవ్రీథింగ్. నిజంగా మీ మూలంగా నేను, నాకు నేను టెక్సావి మనిషిని కాదు, నాకు పెద్దగా టెక్నికల్గా ఏమీ తెలియదు, ఏదైనా చెప్తే చేయడం తప్ప ఈ రోజుకి నా తలకాయని వేరే విషయాలకి నేను పాటు చేసుకోలే, నాకు తెలియదు అసలు ఏమీ. కాకపోతే మీ ద్వారా నేను ఇంతమంది ఇన్ని వేల మంది ముందుకి నన్ను వెబ్సైట్లో కూడా తీసుకెళ్లారు, ఈ సైట్లోంచి తెప్పించి. సో ఐ మస్ట్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. గాడ్ బ్లెస్ యూ. సాయిరామ్. థ్యాంక్ యూ సాయిరామ్. హాయ్, వాచ్ మై ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఇన్ ఐ డ్రీమ్ ఛానల్. ప్లీజ్ వాచ్.